లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం వరల్డ్ కింగ్ థోర్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మహాయుద్ధం చేశాడు. యూనివర్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అయిన ఆల్ బ్లాక్ నెక్రోసోడ్ ఒక విలన్ చేతిలో పడింది. దాంతో అతను దేవుళ్ళందరినీ హత్య చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వెపన్ సహాయంతో ఆ విలన్ యూనివర్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ విలన్ గా మారాడు. ఇక ఆ విలన్ మరెవరో కాదు, అతనే ది గోర్ గోడ్ బుచర్. ఇక అతన్ని అంత శక్తివంతుడిగా మార్చిన ఆ వెపన్ పేరు ఆల్ బ్లాక్ ది నెక్రోసోడ్. వరల్డ్ కింగ్ థోర్ అతన్ని ఓడించడానికి పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ థోర్లంతా కలిసి అతనితో యుద్ధం చేశారు. గోర్ చాలా పవర్ఫుల్ కావచ్చు, అట్ లాస్ట్ కి అతనితో పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ థోర్లు కలిసి అతన్ని ఓడించారు. ఆ తర్వాత థోర్ నెక్రోసోడ్ ఎవరికి దొరకకూడదు అని చెప్పి దాన్ని బ్లాక్ హోల్ లో దాచేశాడు. కానీ ఆ వెపన్ సహాయంతో గెలాక్టస్ ని కూడా ఓడించాడు. గెలాక్టస్ ని ఓడించిన తర్వాత కింగ్ థోర్ ఎత్తపైన లైఫ్ ని క్రియేట్ చేశాడు. కానీ యూనివర్స్ మొత్తం కూడా ఎండ్ అయిపోతుంది. దాని గురించి తెలుసుకోవడానికి కింగ్ థోర్ ఎండ్ ఆఫ్ ది యూనివర్స్ దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ ప్లేస్ లోనే అతనికి ఫీనిక్స్ ఫోర్స్ తో ఉన్న వాల్వరిన్ కనబడతాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. కానీ మరోవైపు ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి డాక్టర్ డూమ్ వస్తాడు. ఇక అతన్ని ఆపడానికి ఫీనిక్స్ ఫోర్స్ తో ఉన్న లోగన్ అలాగే ఓల్డ్ కింగ్ థోర్లు అతనితో ఫైట్ చేస్తారు. అట్ లాస్ట్ కి ఫీనిక్స్ ఫోర్స్ తో ఉన్న లోగన్ తన్ని తాను సాక్రిఫైస్ చేసుకుని ఫీనిక్స్ ఫోర్స్ ని థోర్కి ఇస్తాడు. దాంతో థోర్ ఫీనిక్స్ ఫోర్స్ ని యూజ్ చేసుకుని డాక్టర్ డూమ్ తో కొన్ని వేల సంవత్సరాలు ఫైట్ చేస్తాడు. అట్ లాస్ట్ కి థోర్ డాక్టర్ డూమ్ ని ఓడిస్తాడు. ఆ తర్వాత థోర్ స్లీప్ లోకి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే మరో ప్రమాదం స్టార్ట్ అయింది. దాని పేరు లోకి. లోకి దగ్గర ఇప్పుడు ఆల్ బ్లాక్ నెక్రోసోడ్ ఉంది. దాని సహాయంతో ఇప్పుడు లోకి ఏం చేయబోతున్నాడు అనేది ఇవాళ సిరీస్ లో మనం తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు గనక మన ప్రీవియస్ ఎపిసోడ్స్ గనక చూడకుండా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఎపిసోడ్స్ అన్ని చూసి ఆ తర్వాత మాత్రమే ఈ వీడియో అనేది చూడండి. అప్పుడే మీకు స్టోరీ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఓమ్నిపోటెంట్ సిటీని. ఈ సిటీని ఓల్డ్ గాడ్స్ అంతా కలిసి క్రియేట్ చేశారు. ఈ యూనివర్స్ లో ఫస్ట్ క్రియేట్ అయిన సన్ ఎనర్జీ అందులో వచ్చిన మెటీరియల్ తోనే ఈ సిటీని క్రియేట్ చేశారు. అండ్ ఈ ప్లేస్ కి కొన్ని మిలియన్ ఇయర్స్ నుండి గాడ్స్ వస్తూ పోతూనే ఉంటారు. చెప్పాలంటే ఇదే దేవుళ్ళందరికీ పార్లమెంట్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయి కనబడుతుంది. ఇప్పుడు ఈ ప్లేస్ ని చూసుకోవడానికి ఎలాంటి దేవుడు కూడా మిగలలేదు. కానీ ఒక్క దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. ఇక ఆ దేవుడు మరెవరో కాదు, అతనే ఓల్డ్ కింగ్ థోర్. అలాగే అతని గ్రాండ్ డాటర్స్ కూడా బ్రతికే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా ఓమ్నిపోటెంట్ సిటీలో ఏదో వెతుకుతూ ఉన్నారు. థోర్ గ్రాండ్ డాటర్స్ పేర్లు ఏంటో మీకు తెలిసే ఉండొచ్చు. వాళ్ళ పేర్లు ఎట్లీ, ఎలసిఫ్, ఫ్రీగ్. ఇప్పుడు ఫ్రీగ్ ఇలా అంటుంది, ఎలసిఫ్ నన్ను క్షమించు, ఇప్పుడు మనం యాస్గార్డ్ కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఇప్పుడు తాతయ్యకి మన అవసరం ఉంది. దానికి తను ఇలా అంటుంది, అసలు ఇది ఎలా జరిగింది ఫ్రీ? ఇక్కడ దేవుళ్ళంతా కూడా ఎలా చనిపోయి పడి ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేకపోతే ఇంకా వాళ్ళు మోర్టల్స్ ని ఏం కాపాడగలరు? ఇక అప్పుడే వాళ్ళ వెనకాల నుండి ఏదో వాయిస్ వినబడుతుంది. ఆ వాయిస్ ఇలా అంటుంది, మీకు కావాల్సిన ఆన్సర్ నేను చెప్తాను అని. ఇప్పుడు ఫ్రీక్ తన చేతిలో ఉన్న హ్యామర్ ఆ వాయిస్ వచ్చిన వైపుకి తిప్పుతుంది. ఆ ప్లేస్ లో ఎవరో నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటున్నాడు, భవిష్యవాణిలో రాసున్న దాని ప్రకారం మీరంతా కూడా చనిపోవాలి, నేను కూడా. ఈ లైఫ్ చాలా సంవత్సరాల క్రితమే ఎండ్ అవ్వాలి, కానీ అలా జరగలేదు. ఆ మాటలు విన్నా ఎట్లీ ఇలా అంటుంది, అయితే చాలా మంచిది, ఇప్పుడు మనకు ఏదో ఒకటి చెప్పడానికి ఒక పిచ్చివాడు దొరికాడు. ఇప్పుడు ఎలిసిఫ్ ఇలా అంటుంది, మీరు లార్డ్ హైసిఫ్నా? దానికి అతను ఇలా అంటున్నాడు, లేదు, అతను ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఇప్పుడు అతని తర్వాత ఈ గాడ్స్ నాలెడ్జ్ మొత్తాన్ని కూడా నేనే చూసుకుంటున్నాను. ఇక నా పేరు సదా, కానీ నేను దేనికి దేవుడు అనే విషయం నాకు అస్సలు గుర్తులేదు. అసలు నేను ఎలా మర్చిపోయాను? మీకు అసలు తెలుసా, ఈ ప్రపంచంలో చాలా రిలమ్స్ ఉండేవి, కానీ అవి కూడా ఈ గాడ్స్ లాగానే అంతమయ్యాయి. కానీ అవి ఎలా అంతమయ్యాయి? ఏ పన్నైతే గోర్ది గాడ్ బుచ్చర్ చేయలేకపోయాడో ఆ పన్ని టైం చేసేసింది. ఇప్పుడు ఫ్రీక్ ఇలా అంటుంది, హా గాడ్స్, మేము వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వచ్చాము, వాళ్ళు చనిపోకూడదు, ఒకవేళ గాడ్స్ ఎక్కడైనా సరే బ్రతికి ఉంటే నాకు చెప్పు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ అస్సలేం బాగలేదు, మాకు ఎవరైనా దేవుళ్ళ సహాయం కావాలి, కాబట్టి నువ్వు చెప్పు అని అంటుంది. దానికి సదాక్ ఇలా అంటాడు, నాకు తెలుసు గాడెస్ ఆఫ్ థండర్స్, అసలు మీరు యాస్గార్ నుండి ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చారు అనే విషయం కూడా నాకు తెలుసు. నెక్రోసోడ్ సైసర్ ఆఫ్ ఓల్డ్. ఇక ఆ వెపన్ నల్ నుండి గోర్ దగ్గరకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ వెపన్ గోర్ దగ్గర లేదు, ఇప్పుడు ఆ వెపన్ అతని దగ్గర ఉంది. ఇప్పుడు సడన్ గా వాళ్ళ ముందు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటో మనకు తెలీదు. సడన్ గా ఏదో వచ్చి సదా గొంతును కోసేస్తుంది. అది ఆల్ బ్లాక్ తో క్రియేట్ అయిన ఒక పక్షి.
కానీ ఇలాంటి పక్షుల్ని ఒకప్పుడు తోర్ని ఓడించడానికి గోరి క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఫ్రీగ్ అలాగే తోర్ గ్రాండ్ డాటర్స్ అంతా కలిసి ఆ పక్షిని చంపేస్తారు. ఇప్పుడు వాళ్ళంతా కలిసి సదాక్ని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా సదాక్ని పట్టుకొని ఇలా అంటున్నారు, సదాక్ ప్లీజ్ చనిపోకు చనిపోకు, మా అందరికీ తెలుసు గోర్ ఎవరో, అతను ఎంత పవర్ఫుల్ అనేది. ఒకవేళ అదే గనక మళ్ళీ జరిగితే అసలు ఈ యూనివర్స్ లో ఏది కూడా మిగలదు. ఇప్పుడు మీరు మాకు సహాయం చేయాలి, మా తాతయ్య తోర్కి నీ హెల్ప్ కావాలి సదాక్, అసలు నువ్వు ఇప్పుడు ఓటమిని ఒప్పుకోకు. ఇప్పుడు సదాక్ ఇలా అంటాడు, అసలు నీకు ఏమీ తెలీదు, ఇదంతా కూడా అంతం కాలేదు, అసలు కాదే ఇప్పుడే మొదలైంది, అయినా కూడా నేను మీకు చెప్తున్నాను రాబోయే నెక్స్ట్ చాప్టర్ లో దేవుళ్ళంతా కలిసి మీకు హెల్ప్ చేస్తారు. సదాక్ ఇలా చెప్పిన తర్వాత మనకు స్టోరీ అనేది కట్ అయి ఒక బ్యాటిల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఓల్డ్ కింగ్ తో లోకీతో ఫైట్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు లోకీ దగ్గర ఆల్ బ్లాక్ ది నిక్రోసోడ్ ఉంది. కానీ ఈ ఇద్దరు సోదరులు ఒకప్పుడు చాలా యుద్ధాలే చేశారు, కానీ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా ఇంత భయంకరమైన యుద్ధం చేయలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరి దగ్గరుండే ఫుల్ పవర్స్ ని యూజ్ చేసుకుని ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ వాళ్ళ ఫుల్ పవర్స్ తో ఫైట్ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ ప్లేస్ లో చాలా పెద్ద డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఇలాంటి బ్యాటిల్ వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఈ బ్యాటిల్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే, ఒకటి రక్తం పారేయడం కోసం, ఇంకోటి యాస్గార్డ్ ని నాశనం చేయడం కోసం. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, అసలు నీకు అర్థమవుతుందా తోర్, లాస్ట్ టైం నువ్వు నాతో బ్యాటిల్ చేసినప్పుడే నువ్వు నన్ను అంతం చేసుండాల్సింది, కానీ నువ్వు అలా చేయలేదు. తోర్ ఇలా అంటున్నాడు, అసలు నువ్వేం చేసావు మాన్స్టర్ ఈ యాస్గార్డ్ ని, ఇలా అంటూ తోర్ గట్టిగా అరుస్తాడు. కానీ ఇప్పుడు నెక్రోసోడ్ తోర్ ని కట్ చేస్తుంది. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, అసలు నువ్వేమనుకున్నావు సోదరా, మోసన్హైమ్ లో మంటలు నన్ను బంధించగలవు అని అనుకుంటున్నావా? కానీ బ్రదర్, నువ్వు నన్ను ఆ ప్లేస్ లో పడేసినప్పుడు ఆ మంటలు నన్ను చాలా బాధించాయి, ఆ మంటలు నన్ను కొద్ది కొద్దిగా చంపేస్తూ వచ్చాయి, ఇక దాంతో పాటే నీ పైన కోపం కూడా నాకు పెరిగింది, ఇక నేను నీ దగ్గరికి చేరుకోవడానికి ఒక ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేశాను, ఇక ఇప్పుడు నేను లోకి ద నెక్రో గాడ్, ఇక నేను ది డెస్ట్రాయర్ ఆఫ్ యాస్గార్డ్, ఇప్పుడు నేను మొదటగా దేన్ని అంతం చేస్తాను అంటే నిన్నే అంతం చేస్తాను బ్రదర్. ఇప్పుడు లోకి తన దగ్గరుండే ఆల్ బ్లాక్ నెక్రోసోడ్ ని తోర్ గుండెలోకి పొడిచాడు. ఇప్పుడు వెనకాల ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరిగింది. ఇప్పుడు ఆ బ్లాస్ట్ లో యాస్గార్డ్ మొత్తం కూడా నాశనం అయింది. ఇక ఇప్పుడు ఆల్ ఫాదర్ తోర్ కి అర్థమైపోయింది, ఇప్పుడు తోర్ ఎంత ట్రై చేసినా కానీ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ని ఆపలేడు, ఎందుకంటే ఇదే యూనివర్స్ యొక్క అంతం కాబట్టి. ఆ తర్వాత లోకి అలాగే తోర్లు ఇద్దరు కూడా ఒక ప్లానెట్ పైన క్రాష్ అవుతారు. కానీ ఆ ప్లానెట్ పైన ఎలాంటి లైఫ్ ఫామ్ కూడా లేదు. ఇక దీని వల్ల తోర్ తన ఫుల్ పవర్ ని ఈ ప్లానెట్ పైన యూజ్ చేయొచ్చు. ఇప్పుడు తోర్ మియాల్నీర్ కి ఒక కమాండ్ వేశాడు. తోర్ తన మియాల్నీర్ ని దూరంగా విసిరేసి దాంతో ఇలా చెప్తున్నాడు, మియాల్నీర్ వెళ్ళు, నీకు దగ్గరలో ఉండే ఒక సన్ దగ్గరికి వెళ్ళు, అది ఇంకా కాలుతూ ఉండాలి. ఇప్పుడు మియాల్నీర్ ఆల్ ఫాదర్ తోర్ యొక్క కమాండ్ వినగానే ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోయింది. కానీ మరోపక్క లోకి తోర్ పైన అటాక్ చేసి తోర్ ని చంపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. తోర్ పైన అటాక్ చేస్తూ లోకి ఇలా అంటుంది, ఇప్పుడు నీ హ్యామర్ నీకు ఎలాంటి హెల్ప్ కూడా చేయలేదు బ్రదర్, ఎందుకంటే ఇప్పుడు యాస్గార్డ్ నాశనమైంది, ఇప్పుడు ఈ ప్లేస్ లో ఎలాంటి దేవుడు కూడా ప్రాణాలతో లేడు, ఇక నీ గ్రాండ్ డాటర్స్ కూడా నా చేతిలో చనిపోబోతున్నారు. ఈ మాట వినగానే తోర్ కోపంతో తన దగ్గరుండే తోర్ ఫోర్స్ తో బలంగా లోకిని ఒక పంచ్ చేశాడు. తోర్ యూజ్ చేసిన ఈ పవర్ ని ఒకప్పుడు ఓడిన్ ఫోర్స్ అని పిలిచేవారు. కానీ లోకి పైన అటాక్ చేయడానికి ఈ పవర్ కూడా సరిపోలేదు. ఇక ఆల్ ఫాదర్ తోర్ కూడా ఈ విషయం తెలుసు. కానీ ఒకప్పుడు పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ తోర్లు వీళ్ళు ముగ్గురు కలిసి గోర్ ని ఓడించారు. కానీ అప్పట్లో గోర్ ఏమో ఒక మోర్టల్, కానీ ఇప్పుడు లోకి ఇమ్మోర్టల్, అందుకనే ఇప్పుడు తోర్ లోకిని ఓడించడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇక అప్పుడే మియాల్నీర్ వెనక్కి వస్తుంది, దాంతో పాటు ఒక స్టార్ బర్నింగ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా మియాల్నీర్ తనతో పాటు తీసుకుని వస్తూ ఉంటుంది. ఇప్పుడు లోకి తోర్ పైన అటాక్ చేస్తూ ఇలా అంటున్నాడు, నువ్వు నీ హ్యామర్ ని ఒక స్టార్ లోపల వేశావు, ఎందుకంటే నీ హ్యామర్ కాలాలి అని, కానీ నువ్వు ఆ మంటలు నన్ను ఆపగలవు అని అనుకుంటున్నావా? ఇలా అంటూ ఉండగానే హ్యామర్ తోర్ చేతిలోకి వచ్చింది. ఇప్పుడు తోర్ ఇలా అంటున్నాడు, లేదు ఈ మంటల్ని నువ్వు ఏమీ చేయలేవు, కానీ ఈ మంటలు నీకు బాధ అంటే ఏంటో చూపిస్తాయి. ఇప్పుడు తోర్ లోకి నుండి విడిపించుకుని తన హ్యామర్ ని ఆ ప్లానెట్ పైన కొట్టాడు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. తోర్ కొట్టిన ఆ మియాల్నీర్ దెబ్బకి ఆ ప్లానెట్ మొత్తం కూడా నాశనం అయిపోయింది, ఎందుకంటే ఈ అటాక్ అనేది చాలా పవర్ఫుల్. మియాల్నీర్ కంటిన మంటలు ఆ ప్లానెట్ ని టచ్ చేయగానే ఆ ప్లానెట్ మొత్తం కూడా ఎగ్జిస్టెన్స్ నుండి ఎరేజ్ అయిపోయింది. ఇక ఇప్పుడు తోర్ అలాగే లోకీలు ఇద్దరు కూడా ఆ మంటల్లో కాలుతూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ
దేవుళ్ళు కాబట్టి ఇంకా బ్రతికే ఉన్నారు. లోకితో జరిగిన ఈ బ్యాటిల్లో థోర్ గెలవగలిగాడా? మరోపక్క ఓమ్నిపొటెంట్ సిటీలో థోర్ గ్రాండ్ డాటర్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు థోర్ అలాగే లోకీలిద్దరూ కూడా మంటల్లో కాలుతూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ దేవుళ్ళు కాబట్టి ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. ఇక ఇప్పుడు వరల్డ్ కింగ్ థోర్ యూనివర్స్ ని కాపాడాలి అంటే తన ఒక చీకటి నిజాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక అదే లోకి చనిపోవడం. మరోపక్క థోర్ యొక్క గ్రాండ్ డాటర్స్ ఆ డార్క్ పక్షులతో ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది థోర్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు అని. యాస్గార్డ్ కూడా ప్రమాదంలో ఉంది అని అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రీక్ ఇలా అంటుంది, మనం ఈ ప్లేస్ నుండి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు యాస్గార్డ్ మొత్తం కూడా నాశనం అవుతూ ఉంది. ఆ మాటలు విని సదాక్ ఇలా చెప్తాడు, మీరు చాలా లేట్ అయ్యారు, ఎందుకంటే యాస్గార్డ్ ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఎందుకంటే ఇదంతా కూడా ముందుగానే థోర్ యొక్క ఫ్యూచర్ బుక్ లో రాసి ఉన్నాయి అని చెప్తాడు. తన అలా చెప్తూ ఉండగానే లోకి క్రియేట్ చేసిన అన్ని పక్షులు కూడా ఒక పెద్ద పక్షిగా మారింది. ఇప్పుడు చూడబోతే ఆ పెద్ద పక్షి చేతిలో థోర్ యొక్క గ్రాండ్ డాటర్స్ ఇవాళ బతికేలా లేరు. ఇప్పుడు ఫ్రీక్ తన దగ్గరుండే స్టామ్ బేకర్ ను పట్టుకుని ఇలా అంటుంది, మన దగ్గర స్టామ్ బేకర్ యొక్క లాస్ట్ పీస్ అనేది ఉంది, దీని సహాయంతో మనం యూనివర్స్ లో ఎక్కడికైనా టెలిపోర్ట్ కావచ్చు. సదాక్, ఇప్పుడు మీరు మాకు చెప్పండి, ఇప్పుడు మనం యూనివర్స్ లో ఏ ప్లేస్ కి టెలిపోర్ట్ కావాలి? ఇప్పుడు సదాక్ ఇలా అంటున్నాడు, నేను ఈ యూనివర్స్ లో ఏ ప్లేస్ కి రావడం లేదు, ఎందుకంటే నేను ఈ లైబ్రరీ అలాగే ఈ బుక్స్ ని వదిలేసి ఎక్కడికి రాను. మీకు కావాలి అంటే ఇదిగో ఈ బుక్ తీసుకెళ్ళండి, ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఈ బుక్ లో ఉన్న విషయాలన్నీ కూడా మీకు అవసరం వస్తాయి. ఆ మాటలు విని ఎలిసిఫ్ ఇలా అంటుంది, నువ్వు చెప్తూ ఉన్నది మాకు అర్థం కాలేదు అని. దానికి సదా, సమయం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నేను చెప్పింది అర్థమవుతాయి, ఇక మీరు వెనక్కి వెళ్ళండి. ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది నేను దేనికి దేవుణ్ణి అనేది. నాకు తెలుసు నా పేరు సదాక్, ఇక నేను దేనికి దేవుణ్ణి అంటే గాడ్ ఆఫ్ బాంబ్స్. ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీరంతా కూడా చాలా సేఫ్ గా ఉండాలి, గుడ్ బై గాడెస్ ఆఫ్ థండర్స్. సదాక్ ఇలా చెప్పిన వెంటనే ఆ ప్లేస్ లో ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే సదాక్ తన దగ్గరుండే బాంబు యొక్క పవర్ తో ఓమ్నిపొటెంట్ సిటీ మొత్తాన్ని కూడా బ్లాస్ట్ చేశాడు. ఇక ఆ బ్లాస్ట్ లో లోకి క్రియేట్ చేసిన ఆ డార్క్ షాడోస్ అన్ని కూడా నాశనం అయ్యాయి. ఇప్పుడు థోర్ గ్రాండ్ డాటర్స్ అంతా కూడా ఆ ప్లేస్ నుండి టెలిపోర్ట్ అయ్యి వెళ్ళిపోయారు. మరోపక్క కొన్ని మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఓమ్నిపొటెంట్ సిటీ పేలిపోవడం లోకితో ఫైట్ చేస్తూ ఉన్న ఓల్డ్ కింగ్ థోర్ కి తెలిసిపోయింది. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, నో ఓమ్నిపొటెంట్ సిటీ అని. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, ఎస్ ఎస్ నో మోర్ యాస్గార్డ్. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, ఇదే థోర్, ఇక యాస్గార్డ్ లో ఎటర్నల్ లైఫ్ అనేది ఎలాంటిది ఉండదు, ఇక థోర్ ఇదే యాస్గార్డ్ యొక్క అంతం. ఇప్పుడు థోర్ కు అర్థమైపోయింది, ఇంతకు ముందు థోర్ గోర్ను ఆపిన విధంగా ఇప్పుడు లోకిని తను ఆపలేడు అని. ఇప్పుడు లోకి తన దగ్గరుండే నెక్రోసోడ్ ని థోర్ యొక్క గుండెల్లోకి పొడిచాడు. ఇప్పుడు థోర్ ఆ బాధ భరించలేక గట్టిగా అరుస్తున్నాడు. లోకి తన దగ్గరుండే సోడ్ ని థోర్ గుండెల్లో నుండి బయటికి తీయగానే అక్కడ నుండి థోర్ పేగులు బయటకు వచ్చాయి. ఇప్పుడు లోకి థోర్ తో ఇలా అంటున్నాడు, ఇక ఈ ప్రపంచంలో ఎవరు బ్రతుకుంటారు ఒక్క లోకి తప్ప. ఇప్పుడు థోర్ అలాగే మిగతా సూపర్ హీరోస్ అంతా చేసిన ఫైట్ అలాగే ఈ బ్యాటిల్ థోర్ ఇక యూనివర్స్ ని కాపాడడం కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడు. కానీ థోర్ ఇంత సాక్రిఫైస్ చేసి ఫైట్ చేస్తూ ఉన్నా కూడా తన సాక్రిఫైస్ వృధాగా పోయేలా ఉంది, ఎందుకంటే యూనివర్స్ మొత్తం కూడా అంతమవుతూ ఉంది, చుట్టుపక్కలంతా కూడా థోర్ బ్లడ్డే వ్యాపించి ఉంది. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, హే థోర్, నీకు నేను ఒక విషయం చెప్పనా, నీకు తెలుసా ఫాదర్ ఎలా చనిపోయాడు అనే విషయం? నువ్వు అనుకుంటున్నావు ఫాదర్ రెస్ట్ తీసుకుంటూ బాగోలేక చనిపోయారు అని, కానీ అది నిజం కాదు, ఎందుకంటే ఫాదర్ అలా చనిపోలేదు, ఎందుకంటే ఫాదర్ చనిపోవడానికి కారణం నేనే అతని ప్రాణాలు పోయడానికి కారణం, నేనే స్వయంగా అతని ప్రాణాలు తీసేశాను. అది ఎలాగంటే నేను నా జీవితంలో చేసిన చెడ్డ పనులన్నీ కూడా ఆయనకి చెప్పాను, దాంతో ఆయన మనోవేదపడి అలా ఆయన నా మాటలు విని ఇంకా నేను ఎందుకు ప్రాణాలతో ఉన్నాను అని బాధపడుతూ చనిపోయాడు. ఇక నువ్వు కూడా అలాగే చనిపోతావు థోర్. దానికి థోర్ ఇలా అంటున్నాడు, నువ్వు చెప్తున్నంతా అబద్ధం, ఎందుకంటే నేనే చంపేశాను. ఇలా చెప్తూ థోర్ తన మియాలిని పిలిచి లోకి పైన అటాక్ చేస్తున్నాడు. థోర్ ఇలా అంటున్నాడు, నేనే లోకి, ఫాదర్ ని చంపింది, నేను ఆయన బాధ నుండి అతనికి విముక్తిని కలిగించాను, అందుకే నేను ఆయన్ని యూటెన్హైమ్ మంటల్లో కాల్చేశాను, ఇక నువ్వు కూడా అలాగే చనిపోతావు లోకి. ఇప్పుడు థోర్ చాలా కోపంగా ఉన్నాడు. లోకి దగ్గర ఆల్ బ్లాక్ నిక్రోసోడ్ ఉన్నా కూడా థోర్ చేతిలో దెబ్బలు తింటూ ఉన్నాడు. ఆ తర్వాత థోర్ తనకున్న డిస్ట్రాయర్ చేతులతో లోకిని బలంగా పట్టుకున్నాడు.
ఆ తర్వాత థోర్ తన బాడీలో ఉన్న ఆ పేగుల్ని బయటికి తీసి ఆ పేగుల్ని లోకి మెడకు చుట్టి తన్ని మంటల్లోకి విసిరాడు. ఇప్పుడు థోర్ లోకితో ఇలా అంటున్నాడు, లోకి నీకు అసలు తెలుసా మన మదర్ ఎలా చనిపోయింది అనేది? తను చనిపోయే ముందు కూడా నీ గురించే తలుచుకుంటూ చనిపోయింది. తను చనిపోయే ముందు కూడా నీలాంటి వాడి చెడ్డ పేరునే తలుచుకుంది. మన మదర్ చివరి శ్వాసలో కూడా నీ పేరే చెప్పింది లోకి. లోకి ఇక నువ్వు నా లాస్ట్ జడ్జిమెంట్ ని విను. నేను ఆల్ ఫాదర్ ని, ఇప్పుడు నీకు నేను చావుననేది ఇస్తున్నాను. ఇప్పుడు థోర్ ఇలా చెప్పి అనగానే తన ఆల్ ఫాదర్ పవర్స్ తో లోకి సన్ లోపలికి వెళ్ళి పడిపోతాడు. ఇప్పుడు థోర్ ఏడుస్తున్నాడు, ఎందుకంటే లోకి చెడ్డవాడే కావచ్చు కానీ లోకి థోర్ యొక్క తమ్ముడు. ఇప్పుడు థోర్ అక్కడ జరిగిన దాన్ని చూసి షాక్ అవుతున్నాడు, ఎందుకంటే లోకిని చంపడానికి ఒక్క సన్ సరిపోలేదు. థోర్ పడేసిన ఆ సన్ లోకిని చంపలేకపోయింది. లోకి తన దగ్గరుండే ఆల్ బ్లాక్ పవర్ తో సన్ మొత్తాన్ని కూడా కప్పేశాడు. ఆ తర్వాత థోర్ లోకి పైన ఒక పెద్ద అటాక్ చేశాడు. ఈ పంచి దెబ్బకి థోర్ దూరంగా వెళ్లి పడుతూ ఉన్నాడు. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, హల్లో ఆల్ ఫాదర్, నీ పవర్ నన్ను ఏమి చేయలేదు, ఆ తర్వాత నీకు ఏం జరుగుతుంది అనేది తెలుసా? నువ్వు ఎంతో ప్రేమించే ఎర్త్ పని అయిపోతుంది, ఇక అదే మిడ్గార్డ్. ఇలా చెప్పిన తర్వాత లోకి థోర్ ని ఎర్త్ పైకి విసిరేస్తాడు. ఇప్పుడే మనకు తెలుస్తుంది థోరే ఎర్త్ ని తన సొంత చేతులతో తయారు చేశాడు. ఎర్త్ మీద ఉండే మనుషులను కూడా థోరే తయారు చేశాడు, ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు ఎర్త్ పైన ఉండే మనుషులు వాళ్ళకంటే ముందు ఉన్న వాళ్ళు ఎప్పుడూ చనిపోయారు కానీ ప్రెజెంట్ ఎర్త్ పైన ఉండే మనుషులందరినీ కూడా థోరే క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఎర్త్ మీద ఉండే ప్రజలంతా కూడా థోర్ దగ్గరికి వచ్చాడు. థోర్ ని అలాంటి సిచ్యువేషన్ లో చూసి వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఆల్ బ్లాక్ పవర్ తో ఉన్న లోకి పైకి వచ్చాడు. ఇప్పుడు ఇలా అంటున్నాడు, థోర్ నువ్వు ఎంతో ప్రేమించే ఈ భూమిని నేను నాశనం చేస్తాను, దాంతోపాటు నువ్వు ఎంతో ప్రేమిస్తూ ఉన్న ఈ మనుషులంతా కూడా నా చేతుల్లో చనిపోతారు. లోకి మాటలకి థోర్ ఎంతో బాధపడుతున్నాడు. థోర్ కొన్ని మిలియన్ ఇయర్స్ నుండి ఎర్త్ మీద ప్రాణాలతోనే ఉన్నాడు, ఎందుకంటే థోర్ ఒక ఓల్డ్ గాడ్. దీనివల్ల థోర్ బాడీలో ఉండే టండర్ కూడా తక్కువైపోయింది. థోర్ ఇలా అనుకుంటున్నాడు, ఇక ఈ ప్రపంచం నాశనమైపోతుందేమో. ఇప్పుడు థోర్ చాలా బాధతో ఇలా చెప్తున్నాడు, లేదు ఇది ఈ విధంగా అస్సలు అంతం కాకూడదు. థోర్ ఇలా అనుకుంటున్నాడు, ఇంకా ఎవరైనా దేవుళ్ళు ప్రాణాలతో ఉంటే నా ప్రేయర్స్ ని వినండి ప్లీజ్, మీరంతా నాతో కలిసి ఈ ప్రపంచాన్ని కాపాడండి. ఇప్పుడు థోర్ ఎంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, నీ మాటలు ఎవరు వినరు బ్రదర్ అని. కానీ సడన్ గా లోకి గుండెల్లోకి ఒక కత్తి గుచ్చుకుంటుంది. ఇప్పుడు లోకి కింద పడిపోయాడు. అతను బ్రతుకున్నాడా లేదా అనే విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. లోకి పక్కనే పడున్న థోర్ ఇలా అంటున్నాడు, లేదు ఇలా జరగకూడదు అని అంటూ ఉన్నాడు. ఎవరో ఇలా అంటున్నారు, ఓమ్నీ పొటెన్సిటీకి సంబంధించిన బ్రదర్స్ ఇద్దరు కూడా కొట్లాడుతూ ఉన్నారు, ఎందుకనో నాకు తెలీదు, మీరిద్దరు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఇక అందుకనే దేవుళ్ళంతా కూడా చనిపోవాలి. ఇక అప్పుడే మనకు తెలుస్తుంది ఆ వాయిస్ ఇచ్చింది మరెవరో కాదు, అతనే గోర్ ది గాడ్ బుచర్. ఇప్పుడు అతను ప్రాణాలతో తిరిగి వచ్చాడు. కానీ ఇది ఎలా సాధ్యం? థోర్ అతన్ని ఆల్రెడీ చంపేశాడు కదా. ఒకవేళ గోర్ మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే మళ్ళీ ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది అని అర్థం. ఇప్పుడు థోర్ చాలా వీక్ గా ఉన్నాడు, అందువల్లే థోర్ పైకి లేవలేకపోతూ ఉంటాడు. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, నువ్వు ఆల్రెడీ చనిపోయావు కదా, నువ్వు కాలిపోతూ ఉంటే నేను నా కళ్ళారా చూశాను, అందువల్లే నేను నీ ఆయుధాన్ని నీ ప్లానెట్ ని నీ బాడీని మొత్తాన్ని బ్లాక్ హోల్ లో పడేశాను. థోర్ మాటలు విని గోర్ ఇలా చెప్తున్నాడు, నువ్వు చెప్తుంది నిజమే థోర్, కానీ నేను కొన్ని కోట్ల సంవత్సరాలుగా నెక్రోసోర్ తో బాండ్ అయి ఉన్నాను, దీనివల్ల ఈ ఆయుధం నేను చనిపోయినప్పటికీ ఇది నన్ను వదలలేదు, ఇక ఈ నెక్రోసోర్డ్ నాకు మాత్రమే సొంతం థోర్. ఇలా చెప్తూనే నెక్రోసోర్డ్ ని థోర్ గుండెల్లో కూర్చాడు. థోర్ నీకు తెలుసా, నేను ఎండ్లెస్ నెక్రో ప్రిజన్ లో బంధించబడ్డాను కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను థోర్, అట్ లాస్ట్ కి నేను ఏదైతే కోరుకున్నానో అది నాకు దక్కింది, దేవుళ్ళే లేని ప్రపంచం నాకు దక్కింది థోర్, కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నువ్వు నాతో ఫైట్ చేయాలి అని అనుకుంటున్నావు థోర్, కానీ ఇప్పుడు నేనేం చేయాలి, నిన్ను చంపేయాలా? ఇలా చెప్తూనే గోర్ థోర్ ని ఒక కొయ్యకు కట్టేసి వేలాడదీశాడు. ఇప్పుడు గోర్ ఇలా అంటున్నాడు, అయినా కూడా నీ బ్రదర్ కి నేను చాలా రుణపడి ఉన్నాను, ఎందుకంటే అతనే గనక లేకపోతే నేను మళ్ళీ తిరిగి వచ్చేవాడిని కాను థోర్. హో లోకి, నాకు చెప్పు నీలో ఏ అబద్ధాన్ని దాచుకున్నావు? ఇప్పుడు లోకి గోర్తో ఇలా అంటున్నాడు, లేదు నేను నీతో ఎలాంటి అబద్ధం చెప్పడం లేదు, అలాగే దాచడం లేదు, కేవలం నేను నీ ఆయుధాన్ని నీకు ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను, ఇదిగో దీన్ని తీసుకో, ఇది నెక్రో పవర్ లో ఒక పార్ట్,
దీన్ని తీసుకొని నీ పని ఇక పూర్తి చేయి. ఇదంతా చూస్తూ ఉన్న థోర్ ఇలా అంటున్నాడు, హే లోకి మూర్ఖుడా, నువ్వు ఒక పిచ్చోడివి, ఇదంతా నువ్వు గోర్ని తిరిగి తీసుకురావడం కోసం చేసావా, కానీ ఇతను నిన్ను కూడా చంపేస్తాడు. ఇప్పుడు గోర్ మధ్యలో కలగజేసుకుని, హో థోర్, ఈ విషయాలన్నీ అతనికి ముందే తెలుసు థోర్, కానీ నువ్వు అతనికి ఏం చెప్తావు, ఎందుకంటే అతనికి తెలుసు తర్వాత ఏం జరగబోతుంది అనేది. నువ్వేమంటావు లోకి అని అడుగుతాడు. దానికి లోకి, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తాడు. ఇప్పుడు లోకి గోర్తో ఇలా అంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చేతిలో ఉన్న ఈ డ్యామేజ్ పీస్ని తీసుకుని అతన్ని చంపేసాయి అని చెప్తాడు. దానికి గోర్, నేను ఆల్రెడీ ఆ పీస్ని తీసుకున్నాను లోకి అని చెప్తాడు. ఇప్పుడు ఆ ఆయుధం లోకిని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నెక్రోసోడ్ లోకి బాడీ మొత్తాన్ని కూడా కట్ చేస్తూ ఉంది. అతను కూడా థోర్ ఎలాంటి బాధనైతే అనుభవిస్తున్నాడో ఇప్పుడు లోకి కూడా అదే బాధను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు గోర్ ఇలా అంటున్నాడు, నీకు తెలుసా థోర్, నీ తమ్ముడు నన్ను ఆ ఎండ్లెస్ ప్రిజన్ నుండి ఎందుకు బయటికి తీశాడో. లోకికి ఎంత పవర్ ఉన్నా కూడా ఎంత బలం ఉన్నా కూడా లోకికి తెలుసు లోకి నిన్ను చంపలేడు అని. నీ తమ్ముడు ఇప్పుడు కూడా లోపల భయపడే ఒక చిన్న పిల్లవాడు, ఇక నిన్ను చంపడానికే నన్ను మళ్ళీ బ్రతికిచ్చాడు. ఇప్పుడు నువ్వు చెప్పుతో నీ మైండ్ లో ఏముంది, నాకు తెలుసుకోవాలి అని ఉంది, అసలు నీ మైండ్ లో ఏముంది అనేది. దానికి థోర్, హా అయితే చూడు. ఇలా చెప్పిన వెంటనే థోర్ కళ్ళు మెరుస్తున్నాయి. ఆ తర్వాత ఆ ప్లేస్ లో ఒక పెద్ద థండర్ బ్లాస్ట్ జరుగుతుంది. ఇప్పుడు థోర్ లోకితో ఇలా అంటున్నాడు. ఇప్పుడు పక్కనే ఉన్న లోకిని చూసి థోర్ ఇలా అంటున్నాడు, మూర్ఖుడా, నేను ఆల్రెడీ గోర్ పైన ఒక పెద్ద థండర్ బ్లాస్ట్ చేశాను, దీనివల్ల అతను త్వరగానే తిరిగి వస్తాడు. ఇప్పుడు అతన్ని ఆపాలి అంటే మన ఇద్దరం కలిసే పోరాడాలి. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, హో మై బ్రదర్, అతన్ని కన్ని అబద్ధాలు చెప్తున్నాడు, నేను అతన్ని పిలిచింది అందుకు కాదు. కానీ థోర్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడు, డామిట్, అయితే సరే, ఇక ఇప్పుడు కూడా నేను ఆల్ఫాదర్ని, ఈ పని నేను ఒక్కడనే చేస్తాను, నేనెప్పటికీ కూడా డ్యామ్ మైటీ థోర్గానే ఉంటాను, నేనెప్పటికైనా సరే నా మియాల్నీర్తో నా ఎనిమీస్తో ఒంటరిగానే ఫైట్ చేయగలను. ఇప్పుడు మియాల్నీర్ని ఆల్ బ్లాక్ యొక్క పవర్తో సన్ లోపల బంధించారు, కానీ యూనివర్స్లో ఎలాంటి పవర్ కూడా లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఎలాంటి పవర్ కూడా లేదు మియాల్నీర్ని అడ్డుకోవడానికి. ఇప్పుడు మియాల్నీర్ సన్ లోపల నుండి బయటకు వస్తుంది, కానీ ఇప్పుడు హ్యామర్ థోర్ దగ్గరికి రాకుండా డిస్ట్రాయ్ అయిపోయిన యాస్గార్డ్ లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు థోర్ కి హెల్ప్ చేయడానికి తన ఫ్రెండ్ ని తీసుకురావడానికి యాస్గార్డ్ కి వెళ్ళింది మియాల్నీర్. ఇక అదే ఓడిన్ యొక్క కత్తి. ఇప్పుడు థోర్ లోకితో చెప్తాడు. ఇప్పుడు థోర్ లోకితో ఇలా చెప్తున్నాడు, నువ్వు గోర్ని మళ్ళీ రిజరాక్ట్ చేశావు, ఎందుకంటే నీకు బాగా తెలుసు నువ్వు నన్ను ఓడించలేవని, కానీ మన ఇద్దరికి ఇంకా ఒక హోప్ ఉంది లోకి, మై బ్రదర్, మనిద్దరం ఎన్నో సంవత్సరాల నుండి కలిసే ఉన్నాం, కానీ ఇప్పుడు నాకు అదే కావాలి మై బ్రదర్, మై బ్రదర్, నువ్వు నాతోనే ఉండాలి మై బ్రదర్ అని అంటాడు. కానీ ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, లేదు, నువ్వెప్పుడు కూడా అలాంటి హోప్ పెట్టుకోవద్దు అని అంటున్నాడు. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, లోకి, కానీ ఇప్పుడు నాకిప్పుడు నీ హెల్ప్ కావాలి, ఈసారి కనుక నువ్వు నన్ను మోసం చేస్తే నిన్ను నేను అస్సలు వదలను, నేను తర్వాత మళ్ళీ వస్తాను, అది కూడా గోర్ యొక్క తలని తీసుకొని, ఈసారి కనుక నువ్వు నన్ను మోసం చేస్తే నేను నిన్ను అస్సలు వదలను. ఇలా థోర్ లోకితో చెప్పి ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోకి పిచ్చోళ్ళ పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాడు. ఇప్పుడు మనకు గోర్ని చూపిస్తున్నారు. థోర్ చేసిన థండర్ అటాక్ వల్ల గోర్ యొక్క బాడీ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఇప్పుడు అతని బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది, కానీ ఆల్ బ్లాక్ పవర్ మళ్ళీ అతన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు గోర్ మళ్ళీ తిరిగి బ్రతికిన తర్వాత అతనికుండే బాధలు, అలాగే అతని ఫెయిల్యూర్స్, తన ఫ్యామిలీ మొత్తం కూడా అతనికి గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు గోర్ ద గాడ్ బుచ్చర్ రైజ్ లో ఉన్నాడు. తన అసలు అలా అవడానికి అతను దేవుళ్ళందరినీ కూడా బ్లేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి తెలుసు, ఇప్పుడు అతని చివరి రోజుల్లో అతనికి కావాల్సింది తన ఫ్యామిలీ కాదు, తనకి చాలా ముఖ్యమైనది కేవలం నెక్రోసోడ్ మాత్రమే. ఇప్పుడు గోర్ ప్రపంచంలో మిగిలిన నెక్రోసోడ్ పార్ట్స్ మొత్తాన్ని పిలుస్తున్నాడు, కానీ ఆ పవర్ చాలా ఎక్కువగా ఉంది, ఇది చాలా డార్క్ పవర్, ఇక ఈ పవరే యూనివర్స్ మొత్తాన్ని కూడా నాశనం చేయగలదు. మరోపక్క థండర్ గాడ్ థోర్ గోర్ పైకి అటాక్ చేయడానికి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, గోర్, ఈ రోజు నువ్వు సూసైడ్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఈ రోజు నీకు నేను చాలా దారుణమైన చావుని ఇవ్వబోతున్నాను. కానీ అప్పుడే థోర్ దేన్నో చూసి షాక్ అవుతున్నాడు, ఫార్ ది బ్లడ్ ఆఫ్ యాస్గార్డ్, అసలు ఇదేంటి, ఎందుకంటే ఇప్పుడు గోర్ ఆల్ బ్లాక్ యొక్క పార్ట్స్ అన్ని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు గోర్ ఇలా అంటున్నాడు, బి హోల్డ్ థోర్, ఇది నెక్రోసోడ్ యొక్క ట్రూ ఫామ్, ఇది డార్కెస్ట్ అలాగే చాలా మోస్ట్ పవర్ఫుల్, ఇక ఇదే నీ అంతం థండర్ గాడ్,
ఇలా చెప్పిన వెంటనే గోర్ ఆ వెపన్ ని తోర్ పైకి విసిరేస్తాడు. మరోవైపు మనకు తోర్ గ్రాండ్ డాటర్స్ ని చూపిస్తున్నారు, అది కూడా కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో. ఇప్పుడు ఫ్రీగ్ ఇలా అంటుంది, నిక్రోబాట్స్ అన్ని కూడా వెనక్కి వెళ్తున్నాయి, అసలు నాకు తెలియటం లేదు ఇది మన మంచికేనా లేక చెడుకా అనేది. కానీ మనకు తెలుసు ఇప్పుడు గోర్ ఆ నిక్రోబాట్స్ అన్నిటినీ ఎందుకు పిలిచాడు అనేది, ఎందుకంటే ఆ బాట్స్ తోనే నిక్రోసోట్ ట్రూ ఫామ్ ని తయారు చేయడం కోసం. ఇప్పుడు ఫ్రీగ్ ఇలా అంటుంది, మనం ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే తాతయ్య దగ్గరకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలిసిఫ్ ఇలా అంటుంది, కానీ మనం వెళ్దాం, కానీ ఇప్పుడు మనం వట్టి చేతులతో తాతయ్య దగ్గరకు వెళ్ళకూడదు. ఇప్పుడు ఫ్రీగ్ ఇలా అంటుంది, ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది, ఇక ఆ బుక్ ని పక్కన పడేసాయి, మనకు ఆ బుక్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ మాటలు విని ఎలిసిఫ్ ఇలా అంటుంది, బ్యాక్ టు ద బిగినింగ్, సదాక్ అదే మాట అన్నాడు, ఇప్పుడు ఇది అదే ప్లేస్, ఇప్పుడు గుర్తుకొచ్చిందా అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది అనేది. అప్పుడు ఎలిసిఫ్ ఇలా అంటుంది, నాకు గుర్తుకు రాలేదు, మేబీ ఇది కాస్మిక్ కింగ్ తోరా. అప్పుడు ఎట్లీ ఇలా అంటుంది, లేదు ఇదంతా ఒక ప్రేయర్ తో స్టార్ట్ అయింది, ఇక ఆ ప్రేయర్ ఈ ప్లానెట్ నుంచే వచ్చింది. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు సదాక్ చనిపోయేటప్పుడు ఈ ప్లానెట్ గురించి వీళ్ళందరికీ చెప్పాడు, కానీ అతను ఈ ప్లానెట్ గురించే ఎందుకు చెప్పాడు, అసలు ఈ ప్లానెట్ లో ఏముందని తోర్కి హెల్ప్ చేయడానికి, ఎవరికి తెలుసు. మరోవైపు మిడ్గార్డ్ లో ఒక పర్సన్ తోర్ కి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, కానీ ఇప్పుడు లోకి కూడా అదే ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, నాకు తెలుసు నువ్వు నాకేం వినిపిస్తున్నావు అనేది, అందుకనే నువ్వు ఇప్పుడు నువ్వు చేసే పని ఆపేశాయి, ఎందుకంటే నీ పని నాకు చావు కంటే చాలా బాధను కలిగిస్తుంది. ఇప్పుడు అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి ఇలా అంటున్నాడు, నేను దీన్ని సరిగ్గా చేయటం లేదా, నేనెప్పుడు కూడా తోర్కి ప్రేయర్ చేయలేదు, ఎందుకంటే లార్డ్ తోర్ మేమెప్పుడు ఏది కోరుకున్నా అది మాకిచ్చేవాడు. కానీ ఆ మాటలు విని లోకి బాధపడుతున్నాడు. ఇప్పుడు అతను ఇలా అంటున్నాడు, మీరు ఈ ప్రేయర్స్ ని వినడానికి ఎవరు కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు మోర్టల్స్, హెవెన్స్ అయిపోయింది, ఇక దేవుళ్ళు ప్రాణాలతో లేరు, ఇక మీరు కూడా తొందరలోనే చనిపోతారు, ఇక మీ చివరి రోజుల్లో అయినా దేవుళ్ళకి ప్రార్థన చేయకుండా ప్రశాంతంగా ఉండండి. ఆ మాటలు విని ఆ పర్సన్ ఇలా అంటున్నాడు, నేను నీకు కూడా ప్రేయర్ చేస్తాను బ్రదర్ ఆఫ్ తోర్ అని, ఇక మేమంతా కూడా నీ గురించి ప్రేయర్ చేస్తాం అని అంటాడు. ఆ మాటలు విని లోకి చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు లోకి వాళ్ళతో ఇలా అంటున్నాడు, అసలు మీకు తెలియటం లేదా మీరు ఖాళీ చేతులతో ఖాళీ లోకాన్ని ప్రార్థిస్తే ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ప్రాణాలతో లేరు ఇప్పుడు. కానీ లోకి చెప్తుందంతా నిజమే, కానీ ఒక్క దేవుడు మాత్రం ప్రాణాలతో ఉన్నాడు, ఇక అతను వాళ్ళ కోసం ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. నిక్రోసోట్ ప్లానెట్స్ ను కూడా డిస్ట్రాయ్ చేస్తుంది, కానీ దానికంటే దారుణం ఏంటంటే ఆల్ బ్లాక్ ఎన్నో గ్యాలక్సీల్ని నాశనం చేసింది, అందుకనే ఇదంతా కూడా చాలా త్వరగానే నాశనం అవుతుంది. నేను గోర్ని మిడ్గార్డ్ నుండి చాలా దూరంగా తీసుకెళ్తాను, నాకు ఈ గ్యాలక్సీ గురించి బాగా తెలుసు, ఇక ఈ గ్యాలక్సీలో ముగ్గురు సన్స్ ఉన్నారు, నేను ఈ మూడు సన్స్ ని కాపాడలేకపోవచ్చు, అందుకే నేను ఈ సన్స్ అన్నిటినీ కూడా గోర్ని ఓడించడానికి యూజ్ చేస్తాను. ఇక అప్పుడే టండర్ గోడ్ ఒక సన్ మొత్తాన్ని కూడా లాగి గోర్ పైకి విసిరేస్తాడు. ఇక అప్పుడే తోర్ ఇలా అంటాడు, గోర్ చనిపోయిన తర్వాత నేను ఈ సన్స్ అన్నిటినీ మళ్ళీ తిరిగి రీక్రియేట్ చేస్తాను. ఇలా చెప్పి తోర్ గోర్ని సన్ లోపలికి విసిరేశాడు, కానీ గోర్ మాత్రం ఆ సన్ లోపల నుండి మళ్ళీ తిరిగి ప్రాణాలతో వచ్చాడు. ఇప్పుడు గోర్ ఇలా అంటున్నాడు, నాకు నీ ఐడియా బాగా నచ్చింది తోర్, ఇక దీని వల్లే మోర్టల్స్ అంతా కూడా వీక్ అయిపోయారు తోర్, ఇప్పుడు చూడు వాళ్ళంతా కూడా ఇంకా నిన్నే ప్రేయర్ చేస్తున్నారు తోర్, అసలు నువ్వు వాళ్ళకి ఏమవుతావు తోర్, ఒక సేవియర్? దానికి తోర్, హా అవును, అందుకనే నువ్వు ఇప్పుడు చనిపోతావు గోర్. ఇప్పుడు టండర్ గోడ్ తన మియాల్ నీరుతో గోర్ పైన అటాక్ చేద్దాం అని అనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు నెక్రోసోడ్ అతన్ని ఆపేస్తుంది. ఇప్పుడు గోర్ తోర్తో ఇలా అంటున్నాడు, నువ్వు చాలా తప్పు తోర్, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక సేవియర్వి కాదు, ఒకవేళ నువ్వు కనుక సేవియర్ అయి ఉంటే ఈ ప్లానెట్స్ లో ఉండే వాళ్ళంతా కూడా చనిపోయేవారు కాదు. హో మైటీ తోర్, అసలు నువ్వు ఎలాంటి గాడ్వి, చూడు వీళ్ళ పాటలని, వీళ్ళని ఎప్పుడు కూడా నువ్వు రక్షించలేకపోయావు, ఇక అందుకని నాకు దేవుళ్ళంటే అస్సలు ఇష్టం లేదు, ఇక నీ లవ్లీ హ్యూమన్స్ మిడ్గార్డ్ నుండి ప్రేయర్ చేస్తూ ఉన్నారు కదా, ఇక వాళ్ళు కూడా వీళ్ళలాగే చనిపోతారు, ఐఆమ్ గోయింగ్ టు బుచర్ దెమ్ ఆల్, నేనందరినీ చంపేస్తాను. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా, వాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా నా చేతిలో చనిపోతారు, ఇక నువ్వు ఇదంతా చూస్తూనే ఉండిపోతావు. ఆ మాటలు విని తోర్ ఏం చేయబోతున్నాడు? గోర్ మాటలు వినగానే తోర్ ఆల్ బ్లాక్ సోర్ దగ్గర నుండి విడిపించుకుని బయటకు వచ్చాడు. లేదు, ఎప్పటికీ అలా జరగదు, టండర్ గాడ్ తోర్ ఎర్త్ను కాపాడడానికి ఏదైనా చేస్తాడు, కానీ తోర్ ఎర్త్ను కాపాడడానికి సరిపోతాడా? ఎందుకంటే గోర్ చాలా పవర్ఫుల్,
ఇప్పుడు గోర్ థోర్ పైన అటాక్ చేస్తూ చాలా దారుణంగా కొడుతూ ఉన్నాడు. గోర్ ఇలా చెప్తున్నాడు, అవును థోర్, హ్యూమన్స్ అంతా కూడా నా చేతిలో చనిపోబోతున్నారు. ఆ తర్వాత నేను వాళ్ల బోన్స్ తోనే కొత్త లైఫ్ ని క్రియేట్ చేస్తాను. ఇక నీలాంటి దేవుళ్ల గురించి వాళ్ళకి అస్సలు తెలియదు. ఇప్పుడు గోర్ థోర్ బాడీ లోపలికి ఆల్ బ్లాక్ సోర్డ్ ని పంపిస్తున్నాడు. అది చాలా ప్రమాదకరం. ఒకవేళ అదే గనక జరిగితే థోర్ ఇంకా బతకడు. కానీ అప్పుడే ఎవరో గోర్ మెడకి ఏదో వేసి వెనక్కి లాగుతున్నారు. అలా గోర్ ని వెనక్కి వీడ్చుకు వెళ్తున్నది మరెవరో కాదు, అతనే లోకి. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, మనిద్దరం మళ్ళీ మన డీల్ గురించి మాట్లాడుకుందామని. నేను నిన్ను ఎందుకు ఆ ప్రెజర్ నుండి బయటికి తీశాను అంటే అది థోర్ ని చంపడానికి మాత్రం కాదు. ఈ లోకి నువ్వు పుట్టక ముందు నుండే చంపుతున్నాడు. యు యూజ్లెస్ డర్టీ క్రియేచర్, నాకు నీలాంటి వాళ్ళతో ఎలాంటి పని లేదు, కాబట్టి నువ్వు మూసుకుని పక్కన పడుండు, లేదంటే ఇక్కడుండే బండరాళ్లతో నేను భయపెడతాను. ఇక చావడానికి సిద్ధంగా గాడ్ బుచర్. లోకి ఇలా చెప్తూ ఉండగానే గోర్ లోకి చేతిని కట్ చేస్తాడు. అప్పుడు అతను ఇలా అంటున్నాడు, ఓ ఐ సీ, నాకిప్పుడే అర్థమైంది. ఒకవేళ థోర్ కనుక చనిపోయి ఉంటే ఇంకా ఒక లైఫ్ మిగిలే ఉంటుంది, అది నేనే. అందుకనే నువ్వు నన్ను థోర్ చేతిలో చనిపోయే తొట్టుగా చేశావు. నీకు నిజం తెలుసు కదా లోకి, ఏమంటావు నువ్వు? ఇక ఇప్పుడు నువ్వు ఎప్పటికీ ఈ ప్రపంచాన్ని చూడలేవు. ఇలా చెప్తూ గోర్ లోకిని చంపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆల్ బ్లాక్ సోర్డ్ లోకి బాడీ మొత్తం వ్యాపించి అతని బాడీని తిట్టూ ఉంది. ఇక అప్పుడే థోర్ మియాల్ నీర్తో గోర్ ని కొడతాడు. గోర్ తో ఇలా చెప్తున్నాడు, నా బ్రదర్ కి దూరంగా ఉండు అని. ఇప్పుడు మరో టండర్ స్ట్రైక్ అక్కడే పడుతుంది. ఇప్పుడు లోకి చాలా దూరానికి వెళ్లిపోతున్నాడు. థోర్ ఇలా అంటున్నాడు, లోకి నాకు తెలుసు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అని. ఇప్పుడు లోకి ఇలా చెప్తున్నాడు, నువ్వు పిచ్చి వాళ్ళ మాట్లాడుకు థోర్, గోర్ చాలా కరెక్టే. దానికి థోర్, లేదు లోకి లేదు, నువ్వు నా తమ్ముడివి, ఇక మన ఇద్దరం కలిసి అతన్ని ఓడించొచ్చు. ఇప్పుడు లోకి ఇలా చెప్తున్నాడు, నువ్వు నన్ను చూడలేకపోతున్నావా, అతను నన్ను ఏ విధంగా చేశాడు అనేది. దానికి థోర్, ఏం పర్వాలేదు లోకి, నా దగ్గర ఇంకా నా హ్యామర్ ఉంది. గోర్ కేవలం నీ చేతిని మాత్రమే కట్ చేశాడు, నీ తలని కాదు. మనం అతన్ని ఎలా ఓడించాలి లోకి, నువ్వు ఇది చేయగలవు, ప్లీజ్ నాకు చెప్పు లోకి. ఇప్పుడు లోకి ఇలా చెప్తున్నాడు, ఇక మనం ఏమీ చేయలేం బ్రదర్, చూస్తుంటే నా అబద్ధాలు మొత్తం కూడా అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు గోర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇక అతను చాలా కరెక్ట్ కూడా. ఇక మన ఇద్దరం ముసలి వాళ్ళం అయిపోయాం, ఇక ఇదే మన అంతం అనుకుంటా థోర్. నీకు తెలుసా థోర్, నాకు చాలా బాధగా అనిపించే విషయం ఏంటో, నేను మళ్ళీ ఈ లోకంలో మోసం చేయడానికి బ్రతుకున్నాను. ఇప్పుడు థోర్, లేదు లోకి లేదు, నేను ఈ మాన్స్టర్ ని ముందే ఓడించాను, కానీ ఇప్పుడు కూడా నేను దీన్ని ఓడిస్తాను. నేను గోర్ లాంటి ఎన్నో బుచర్స్ ను కూడా ఓడించాను, నేను ఇప్పటికి కూడా మైటీ థోర్ ని. దీన్ని నువ్వు మర్చిపోయావా, నువ్వు బ్రతికే ఉంటావు లోకి, ఇక ఇదే నేను నీకు ఇస్తున్న మాట. గాడ్ ఆఫ్ థండర్ తన చివరి శ్వాస వరకు బ్రతికే ఉంటాడు. ఇక అప్పుడే గోర్ ఆల్ బ్లాక్ యొక్క సోర్డ్ తో థోర్ అలాగే లోకీలు ఇద్దరిని పట్టేసుకుంటాడు. అతను ఇలా అంటున్నాడు, గోర్ లాంటి మరో బుచర్ లేరు థోర్. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, గోర్ మీరు కూడా ముందు నాకు నీ ముఖాన్ని చూపించు, నీకు ధైర్యం ఉంటే నిజమైన మనిషిలా పోరాడు. ఇప్పుడు గోర్ ఇలా అంటాడు, ఓ లైక్ ఏ మ్యాన్, నేను మనిషిని కాదు థోర్ అని అంటాడు. అండ్ అలాగే నేను నీలాంటి వాడిని కూడా కాను, నేను మీ దేవుళ్ళ కంటే చాలా గొప్పవాడిని, నేను ఒక ఫేస్ ఆఫ్ నేచర్ ని. మీ దేవుళ్ళు నీటి పైన నడుస్తారేమో, కానీ నేను ఒక పెద్ద సముద్రాన్ని. ఇక నేను మీతో విసిగిపోయాను, ఇక మీరు కూడా వెళ్ళవలసిన టైం వచ్చేసింది, గాడ్స్ ఆఫ్ యాస్ గాడ్. గోర్ ఇలా చెప్పిన వెంటనే థోర్ అలాగే లోకీలు ఇద్దరు కూడా ఆల్ బ్లాక్ లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, లోకి నేను ఈ డార్క్నెస్ ని ఆపలేకపోతున్నాను. ఆ మాటలు విని లోకి ఇలా అంటున్నాడు, నేను నిన్ను దీన్ని ఆపమని చెప్పలేదు థోర్, నన్ను చావని, డామిట్ అని అంటాడు. ఇప్పుడు థోర్, ఇంతేనా లోకి, నేను నీకు ఒక మాటని చెప్పాలి అని అనుకుంటున్నాను. నేను నీకు అబద్ధాన్ని చెప్పాను లోకి, అమ్మెప్పుడు నీ పైన నమ్మకాన్ని కోల్పోలేదు. ఇక అమ్మెప్పుడు కూడా నాకు చెప్తూ ఉండేది, నీ పైన ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోలేదు అని. తన చివరి మాటలు కూడా ఇదే లోకి, తను నీ తమ్ముడిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టద్దు అని చెప్పింది. తనే నాకు చెప్పింది, నువ్వు ఈ ప్రపంచాన్ని కాపాడతావని, కానీ నేను ఇది జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు లోకి థోర్ మాటలు విన్న తర్వాత ఏడుస్తూ ఉన్నాడు. అది చూసి థోర్ ఇలా అంటున్నాడు, నేను అమ్మకి మాటిచ్చాను నిన్ను ఎప్పటికీ కాపాడుతూ ఉంటానని, కానీ నన్ను క్షమించు మదర్, నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను, నన్ను క్షమించు, నేను అమ్మని నిన్ను ఇద్దరిని బాధ పెట్టాను సోదరా, నన్ను క్షమించు లోకి. ఫ్రెండ్స్, ఇదే ఇక థోర్ చివరి మాటలు. ఇక వీళ్ళిద్దరూ ఇప్పుడు డార్క్నెస్ లోపల కలిసిపోయారు. ఇప్పుడు లోకి ఇక థోర్ చేతులు రెండు కదలడం లేదు, థోర్ కళ్ళ నుండి లైట్నింగ్ అనేది అస్సలు రావట్లేదు. ఇక ఇదేనా ఎండింగ్?
ఎండింగ్. చివరికి డార్క్నెస్ మాత్రమే మిగిలింది. ఆల్ బ్లాక్ అన్నిటినీ తనలో కలిపేసుకుంటూ ఉంది. చివరికి దేవుళ్లను కూడా తనలో కలుపుకుంది. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, టండర్ లావాలి అని. ఇప్పుడు థోర్ కళ్ళలో లైట్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఆ ప్లేస్ లో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు థోర్ టండర్ గాడ్ ఆల్ బ్లాక్ నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు థోర్ ఆల్ బ్లాక్ పైన అటాక్ చేస్తూ, లోకి మై బ్రదర్ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, ఈ రోజు ఇది టండర్ గాడ్ యొక్క స్ట్రామ్ అని అంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు థోర్ యొక్క టండర్ అలాగే తన మియాలేర్ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆల్ బ్లాక్ అనే ఒక మహాసముద్రం ముందు చిన్న టండర్ స్ట్రైక్ ఏం చేయగలదు. ఇక ఇప్పుడు గోర్ ఇలా అంటున్నాడు, యు బ్లడీ గాడ్స్, మీరంతా కూడా నన్ను ఇరిటేట్ చేస్తూ ఉన్నారు. చచ్చే ముందు కూడా మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు. ఇప్పుడు థోర్ ఆల్ బ్లాక్ నుండి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ థోర్ పవర్ సరిపోవడం లేదు. ఇప్పుడు గోర్ ఇలా అంటున్నాడు, ఓ గాడ్ ఆఫ్ యాస్ గాడ్, నువ్వు నా ఆల్ బ్లాక్ పవర్ ని చీల్చుకుని బయటకు వచ్చే అంత టండర్ పవర్ నీ ముసలి బాడీలో లేదు. నువ్వు నా ముందు చాలా వీక్ థోర్, కాబట్టి నువ్వు ఈ రోజు నా చేతిలో చావడానికి ట్రై చేయి. ఇప్పుడు గోర్ తన కాలుతో థోర్ ని ఆల్ బ్లాక్ లోపలికి తొక్కుతూ ఉన్నాడు. ఇప్పుడు థోర్ ఇలా అంటున్నాడు, గోర్ మూర్ఖుడా, నువ్వు ఈ రోజు నన్ను చంపొచ్చు, కానీ నా లోపల ఉండే టండర్ ని నువ్వు ఎప్పటికీ చంపలేవు. ఇక అప్పుడే గోర్ వెనకాల నుండి ఎవరో ఇలా చెప్తారు, అతను చెప్పేదంతా నిజమని. ఆ వాయిస్ ఇంకెవరిదో కాదు, ఆ వాయిస్ థోర్ గ్రాండ్ డాటర్స్ ది. వాళ్ళు ఇప్పుడు ఆ ప్లేస్ కు వచ్చేసారు. వీళ్ళు ముగ్గురు రావడంతోనే గోర్ పైన అటాక్ చేస్తారు. ఇప్పుడు ఫ్రీక్ ఇలా అంటుంది, ఇక నీ సంగతి మేము చూసుకుంటాం గోర్ అని. మేము నీకు గుర్తుకున్నామా గోర్, మేము గాడ్స్ ఆఫ్ టండర్స్. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి గోర్ పైన ఒక పెద్ద టండర్ అటాక్ చేశారు. ఇప్పుడు గోర్ కూడా ఆ అటాక్ ని తట్టుకోలేక అరుస్తున్నాడు. ఇక అప్పుడే ఎట్లీ తన కాస్మిక్ షార్క్ ని ఆల్ బ్లాక్ లోపలికి పంపుతుంది, ఎందుకంటే థోర్ ని బయటికి తీయడానికి. ఇప్పుడు గోర్ పైకి లేచి ఇలా అంటున్నాడు, టండర్ నేను థోర్ బ్లడ్ లైన్ ని మొత్తం నాశనం చేస్తాను. ఇక అప్పుడు ఎట్లీ ఇలా అంటుంది, ఇక నువ్వు మాట్లాడడానికి ఇక నువ్వు బ్రతుకుండవు గోర్, ఈ రోజు మేము నిన్ను ఓడించడానికి టండర్ తో పాటు వేరేది కూడా తీసుకొచ్చాం గోర్. ఇది విన్న వెంటనే గోర్ ఇలా అంటున్నాడు, నో ఇది ఇంపాసిబుల్, ఇది సాధ్యం కాదు అని. అప్పుడిక ఎల్సిఫ్ ఇలా అంటుంది, హా గోర్ ఇది పాసిబుల్లే, హా ఇది నిజమే గోర్, మాకు అనిపించింది యూనివర్స్ మొత్తం కూడా అంతమైపోయింది అని. కానీ ఈరోజు ఇది చావదు గోర్, ఎందుకంటే దేవుళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఏదో ఒక దారిని వెతుకుతారు గోర్. ఫ్రెండ్స్, ఇప్పుడు థోర్ గ్రాండ్ డాటర్స్ ఆ ప్లేస్ కి వేరే దేవుళ్ళను కూడా తీసుకుని వచ్చారు. కానీ థోర్ గ్రాండ్ డాటర్స్ ఇదంతా ఎలా చేశారు? మిగతా గాడ్స్ బ్రతికిలేరు, లోకి అలాగే థోర్ తప్ప మిగతా దేవుళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో లేరు కదా. ఇక దీని గురించి తెలుసుకోవడానికి కొన్ని గంటలు ముందుకు వెళ్ళాలి. థోర్ గ్రాండ్ డాటర్స్ సదాక్ చెప్పిన ఆ ప్లానెట్ కి వెళ్తారు. అప్పుడు ఎలిసిఫ్ చెప్తుంది, ఈ ప్లానెట్ పేరు ఇండికర్, ఒకప్పుడు ఈ ప్లానెట్ ని ఎడారిలా ఉంది అని చెప్పారు. అప్పుడు ఫ్రీగ్ ఇలా అంటుంది, ఏంటి ఒకప్పుడు ఈ ప్లానెట్ మొత్తం ఎడారిలా ఉండేదా, కానీ ఇప్పుడు ఈ ప్లానెట్ ని చూస్తుంటే ఒక గార్డెన్ లా ఉంది దానికి తను, కానీ ఒకప్పుడు ఈ ప్లానెట్ ఎడారిలాగే ఉంది. అకార్డింగ్ టు సదాక్ బుక్ ఈ ప్లానెట్ పైన నీరు అనేదే లేదు, ఈ ప్లానెట్ పైన ఎప్పుడు కూడా వర్షం పడలేదు, అప్పట్లో ఈ ప్లానెట్ పైన ప్రతి ఒక్కటి చనిపోతూ ఉంది, ఈవెన్ ఈ ప్లేస్ లో ఉన్న వాళ్ళంతా కూడా చనిపోతూ ఉన్నారు. ఇక ఈ ప్లానెట్ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పట్లో హోప్ అనేది కూడా దేవుళ్ళ పైన లేదు. అంతేకాదు ఈ బుక్ లో మరొకటి కూడా రాసే ఉంది, ఈ ప్లానెట్ పైన ఉన్న ఏన్షియంట్ గాడ్స్ ని సీక్రెట్ గా గాడ్ బుచర్ చంపేశాడు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్లానెట్ పైన ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ మొత్తాన్ని మార్చేసింది. ఈ ప్లానెట్ పైన ఒక చిన్న పిల్ల ప్రేయర్ చేసింది, ఇక ఆ ప్రేయర్ కి ఆన్సర్ కూడా దొరికింది, అది కూడా మన తాతయ్య థోర్ నుండి. ఫ్రెండ్స్, మీరు గనక రూయిన్ కింగ్ థోర్ సిరీస్ మొత్తం గనక చూస్తూ ఉంటే మీకు ఇది తెలిసే ఉంటుంది, ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్లానెట్ పైన ఒక పెద్ద కరువు వచ్చింది. అప్పుడు ఒక చిన్న పిల్ల థోర్ గురించి ప్రార్థించింది, ఎందుకంటే వాళ్ళకి సహాయం చేసే వాళ్ళ దేవుళ్ళు ఎప్పుడో చనిపోయారు, ఒకవేళ తన ప్రేయర్స్ విని ఆ ప్లేస్ కి టండర్ గాడ్స్ గనక రాకుండా ఉంటే వాళ్ళు కూడా అప్పుడే చనిపోయేవారు. థోర్ ఆ ప్లేస్ లో ఆ చిన్నపిల్ల కోసం ఆ ప్లేస్ లో ఒక పెద్ద వర్షాన్ని కురిపించాడు, తను వాళ్ళకి ఒక హోప్ ని ఇచ్చాడు. దేవుళ్ళంతా చనిపోయిన తర్వాత థోర్ తనతో కొన్ని మ్యాజికల్ పవర్స్ ని ఆ ప్లేస్ కి తెచ్చాడు, దాంతో పాటు థోర్ ఇండిగర్ గాడ్స్ ను కూడా తెచ్చాడు. కానీ ఆ దేవుళ్ళు చనిపోయారు, అయినా కూడా థోర్ వాళ్ళని తిరిగి తీసుకొచ్చాడు. ఈ మాటలు విన్న తర్వాత ఫ్రీగ్ ఇలా అంటుంది, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని. థోర్ ద అవెంజర్, అప్పుడు థోర్ ఆల్ ఫాదర్ కూడా కాదు, కానీ అతను ఇది ఎలా చేయగలడు, అసలు థోర్ ఆల్ ఫాదర్ కాకముందు కూడా వీళ్ళని ఎలా ప్రాణాలతో తీసుకొచ్చాడు, తాతయ్య
లేదా అప్పుడు ఆల్ ఫాదర్ కూడా కాడు అయినా కూడా ఇది ఎలా చేయగలిగారు అయినా కూడా ఇదంతా ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది దేవుళ్ళంతా కూడా చనిపోయారు మనం ఈ ప్లేస్ లో టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం మన తాతయ్యకి మన హెల్ప్ కావాలి ఈ ప్లేస్ లో గార్డెన్ అలాగే స్టాచ్యూస్ తప్ప ఇంకేమీ లేవు ఇప్పుడు ఫ్రీక్ వెళ్దామంటే ఎల్సి ఫోద్దని అంటుంది లేదు ఫ్రీక్ ఒక ప్రేయర్ ఈ ప్రపంచాన్ని కాపాడింది ఇక మనం కూడా అదే చేద్దాం మన తాతయ్య ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించలేదు ఇక మర్చిపోకండి మనమంతా ఆయన గ్రాండ్ డాటర్స్ ఇక మనమే గాడెస్ ఆఫ్ థండర్స్ ఆ తర్వాత ముగ్గురు సిస్టర్స్ వాళ్ళ వాళ్ళ చేతులను పట్టుకుని ప్రేయర్ చేయడం మొదలు పెట్టారు ఇక అది కూడా గాడ్ ఆఫ్ థండర్ పైన ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ థోర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడెస్ ఆఫ్ గాడ్స్ లైట్నింగ్ అండ్ థండర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా చెప్తూ ప్రేయర్ చేయగానే ఆ ప్లేస్ లో ఒక పెద్ద వర్షం కురుస్తుంది ఆ గార్డెన్ మొత్తం కూడా పూలు పూసాయి ఇక అప్పుడే వాళ్ళు తోర్ అని అంటారు ఇక అప్పుడే మనం చూస్తున్నాం ఆ ప్లేస్ లో ఉన్న ఒక స్టాచ్యూ బతికి పైకి లేచింది ఆ స్టాచ్యూ ఇలా చెప్తుంది నాకు ఈ పేరు గుర్తుకుంది నాకు అతను గుర్తుకున్నాడు అని చెప్తుంది ఆ పేరు తోర్ ఇప్పుడు చాలా బాగుంది కానీ తోర్ గ్రాండ్ డాటర్స్ మాత్రం ఆ స్టాచ్యూని చూసి భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద ఏన్షియంట్ గాడ్స్ ని చూడలేదు అప్పుడు ఎట్లీ అడుగుతుంది అసలు మీరెవరు అని అప్పుడు ఆ గాడ్ చెప్తాడు మేము గాడ్ ఆఫ్ థ్రోన్స్ మేము ఓల్డ్ ఫాదర్స్ ఆఫ్ ఇండి గాడ్స్ మేము చాలా సంవత్సరాల నుండి నిద్రలోనే ఉన్నాము ఇక మేమంతా కూడా నిద్రలోనే ఉన్నాము అతను అలా చెప్పగానే అతని వెనకాల చాలా గాడ్స్ వచ్చారు ఇప్పుడు ప్రెసెంట్ టైమ్ లో 5 గాడ్స్ ముందున్నారు వాళ్ళు ఇలా చెప్తున్నారు మేము స్కై లార్డ్స్ ఆఫ్ ఇండిగార్ గోర్ ఇక నువ్వు మమ్మల్ని ఎప్పుడు చంపేశావు ఏ గోర్ ఇక నువ్వు ఈ రోజు చావుపోతున్నావు ఇక అప్పుడే గోర్ అంటాడు హౌ డేర్ యు అని ఇక అప్పుడే గోర్ పైన ఒక గాడ్ వచ్చి అటాక్ చేశాడు ఇక వాళ్ళలో ఉన్న ఒక దేవుడు ఇలా అంటున్నాడు గాడ్ బాంబ్ ని తయారు చేయడం కోసం మాలో మేము చాలా మందిని కోల్పోయాం నువ్వు మమ్మల్ని అందరినీ చంపేశావు అలాగే నువ్వు మా ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేశావు కానీ మాకు తోర్ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు ఇక ఇప్పుడు గోర్ వాళ్ళ చేతిలో దెబ్బలు తింటున్నాడు ఇక అప్పుడే గాడెస్ ఆఫ్ టార్ తన దగ్గరుండే డెడ్లీ ఆరోస్ తో గోర్ పైన అటాక్ చేస్తుంది దీని వల్ల ఆ ప్లేస్ లో ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది దీంతో గోర్ వెనక్కి వెళ్లి పడ్డాడు అయితే వెంటనే గాడ్ ఆఫ్ థ్రోన్స్ గోర్ ని గట్టిగా పట్టుకున్నాడు అతను ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే ఆ పట్టుకి గోర్ నోటి నుండి రక్తం కారింది ఇక అప్పుడే మరొక దేవుడు వచ్చి గోర్ పైన ఒక పాట పాడుతున్నాడు ఇక ఆ పాట విన్న తర్వాత గోర్ అస్సలు తట్టుకోలేకపోతున్నాడు ఇక అప్పుడే గోర్ తన మోకాల పైన పడిపోయాడు ఇక అప్పుడే ఆల్ బ్లాక్ ఇండిగర్ గాడ్స్ అందరినీ కూడా బంధిస్తుంది ఇక అప్పుడే గోర్ ఇలా అంటున్నాడు ఇండిగర్ గాడ్స్ అలాగే తోర్ గ్రాండ్ డాటర్స్ మీరంతా కూడా చాలా వీక్ నా పవర్ ముందు మీ టండర్ ఎందుకు కూడా పనికిరాదు ఇక నేను చేయవలసిన పని ఇప్పుడే మొదలు పెడతాను ఇక వెంటనే ఫ్రీ గలగే ఎలిసిఫ్లు ఇద్దరూ కలిసి గోర్ పైన వాళ్ళ టండర్ పవర్ తో అటాక్ చేస్తారు ఇక ఎల్సిఫ్ ఇలా అంటుంది చూస్తూ ఉండ గోర్ ఒకప్పుడు నువ్వు పెద్ద బాంబ్ తో గాడ్స్ అందరినీ కూడా చంపలేకపోయావు ఇక ఇప్పుడు నువ్వు దేవుళ్ళందరినీ చంపడానికి ఆ బాంబ్ కూడా నీ దగ్గర లేదు ఇలా చెప్తూ ఉండగానే ఎట్లీ తన గొడ్డలతో గోర్ తలని నరికేస్తుంది అప్పుడు ఎట్లీ ఇలా చెప్తుంది ఈసారి మేము కరెక్ట్ గా చేసాం నువ్వు ఖచ్చితంగా చనిపోవాలి గోర్ అని చెప్తుంది పక్కనే ఉన్న ఫ్రీక్ ఇలా చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తాతయ్యని వెతుకు అతను ఇంకా ఈ గోర్ బంధించిన బ్లాక్ సోర్ లోనే ఉన్నాడు అప్పుడు ఎలిసిఫ్ అంటుంది సిస్టర్స్ అసలు స్టార్స్ ఎక్కడికి వెళ్ళాయి అని అంటుంది అప్పుడే గోర్ ఇలా అంటాడు నా లోపలికి వెళ్ళాయి అని అసలు ఇదేంటి గోర్ ఇంకా బ్రతికే ఉన్నాడు ఇక ఆల్ బ్లాక్ యొక్క పవర్ ప్రతి చోట్ల కూడా ఉంది ఇప్పుడు గోర్ అంటాడు నాకు ఎలాంటి బాడీతో పని లేదు ఎందుకంటే ఇప్పుడు నేనే నెక్రోసాడ్ ని ఇప్పుడు నేను ఈ యూనివర్స్ మొత్తాన్ని నా పవర్ తో నాలో కలిపేసుకున్నాను ఇక ఇప్పుడు నేను మీ ప్రపంచం అంతా కూడా ఉన్నాను హే గాడ్స్ ఈసారి మీరు నా చేతిలో చనిపోక తప్పదు గోర్ ఇలా చెప్పగానే ఆల్ బ్లాక్ యొక్క డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది కానీ అప్పుడే ఓల్డ్ కింగ్ తోర్ షార్క్ పైన కూర్చొని బయటకు వచ్చాడు తోర్ బయటకు వస్తూనే ఇలా అంటున్నాడు ఆల్ ఫాదర్ బ్రతకుండగా నువ్వు అనుకున్నది ఏది జరగదు గోర్ అని అంటాడు దీంతో ఆ ప్లేస్ లో ఉండే దేవుళ్ళందరికీ మళ్ళీ ఇంకొక హోప్ మొదలైంది ఇప్పుడు ఎట్లీ చాలా హ్యాపీగా ఉంది తోర్ ఇలా అంటున్నాడు పిల్లలు మీలో ఎంత టండర్ దాగుందో మొత్తం బయటికి తీయండి అని ఎందుకంటే మనం మన పవర్ తో ఇప్పుడు ఈ డార్క్నెస్ ని ఆపేయాలి అండ్ అలాగే మీరు మీ అంకుల్ లోకిని కూడా ఎత్తకండి గ్రాండ్ డాటర్స్ మీరు ముగ్గురు విన్నారా నా మాటలు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి వెతకండి మీరంతా కలిసి లోకిని కాపాడండి
ఆ తర్వాత టూత్ బ్రష్నర్ లోకిని లేపింది. ఇప్పుడు లోకి చాలా వీక్ గా ఉన్నాడు. ఆ తర్వాత లోకి ఇలా అంటాడు, బ్రదర్ మీ దగ్గర నుండి గోడ్ స్మెల్ వస్తుంది అని. ఇక అప్పుడు ఎట్లీ అంటుంది, లోకి ఇక బయటికి వచ్చాడు అని. ఇప్పుడు మనం మన ఫుల్ పవర్ ని యూజ్ చేయొచ్చు గ్రాండ్ పా అని. ఇక అప్పుడు లోకి ఇలా అంటున్నాడు, హలో మనవరాళ్ళారా, నేను మిమ్మల్ని ఒకప్పుడు చంపాలి అని ట్రై చేశాను. అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని నా పైన కోపంగా ఉండరు కదా, అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మన ఫ్యామిలీలో ఇవన్నీ సర్వసాధారణం. అప్పుడు ఫ్రీక్ ఇలా అంటుంది, నువ్వింకా కోలుకోలేదు లోకి, తాతయ్య ఎందుకో మీరు బ్రతికే ఉండాలి అని కోరుకుంటున్నారు, ఇక అందుకనే మిమ్మల్ని మేము చంపడం లేదు, ఒకవేళ మీరు కనుక మీ నోరుని మోసుకోకపోతే నేను మీ లైఫ్ కి గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చాలా దారుణంగా మారింది, ఎందుకంటే దేవుళ్ళంతా కలిసి అటాక్ చేసినా కూడా ఆల్ బ్లాక్ పైన ఎలాంటి ఎఫెక్ట్ కాలేదు. ఆ తర్వాత ఎల్సిఫ్ వచ్చి లోకికి ఆ బుక్ నిస్తుంది. తను ఇలా చెప్తుంది, ఈ మొత్తం లోకం మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది లోకి, ఇప్పుడు కాకపోయినా మనం తర్వాత అయినా చనిపోతాం, అందుకనే ఇప్పుడు ఇది నీ వంతు, ఇప్పుడు ఇలా చెప్పి ఎల్సిఫ్ ఫైట్ చేయడానికి వెళ్ళిపోయింది. అప్పుడు లోకి ఆ బుక్ వైపు చూసి, అసలు ఇదేంటి, అసలు నేను ఈ బుక్ తో ఏం చేయాలి, ఇలాంటి టైంలో నేను స్టోరీస్ ని చదవాలా, అప్పుడే మనకు తెలుస్తుంది అసలు ఆ బుక్ లో ఏదో ఉంది, అది చాలా ఇంపార్టెంట్, కానీ ఆ బుక్ లో ఏముంది అనే విషయం మనకు అసలు తెలీదు. మరోవైపు థోర్ ఇండిగర్ గాడ్స్ ని చూసి షాక్ అయ్యాడు, ఫస్ట్ ఫాదర్ మీట్ మదర్ గోస్ట్ లైఫ్ ఆఫ్ ఇండిగర్, కానీ ఇదంతా ఎలా. అప్పుడు గాడెస్ ఆఫ్ థ్రోన్ ఇలా అంటాడు, గాడ్ ఆఫ్ యాస్ గాడ్, నువ్వక్కడవే ఓల్డ్ గాడ్ కాదు, మేమంతా కూడా నిద్రపోయే ఉన్నాము, కానీ ఇప్పుడే మేము నిద్ర నుండి మేల్కొన్నాం. ఇప్పుడు ఇండిగర్ గాడ్స్ థోర్ అలాగే థోర్ గ్రాండ్ డాటర్స్ వీళ్ళంతా కలిసి ఆ డార్క్నెస్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక అప్పుడే థోర్ ఇలా అంటున్నాడు, మై ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక అప్పుడు ఓల్డ్ గాడ్స్ అంతా ఇలా అంటున్నారు, మనం ఇక ఫైట్ చేద్దాం మన చివరి శ్వాస వరకు. థోర్ తన జీవితంలో చాలా ప్రమాదాలని చూశాడు, అతను ప్లానెట్స్ డిస్ట్రాయ్ కావడం చూశాడు, స్టార్స్ డిస్ట్రాయ్ కావడం చూశాడు, కానీ ఇప్పుడు ఈసారి చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళంతా కూడా థోర్ కి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. మరిప్పుడు థండర్ గాడ్ వాళ్ళందరినీ కాపాడతాడా, ఇప్పుడు గోర్ డైరెక్ట్ గా ఎర్త్ వైపే వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మూన్ చూడటానికి ఒక మాన్స్టర్ లా మారింది, ఆస్ట్రాయిడ్స్ అంతా కూడా కొన్ని బాంబ్స్ లా కింద పడుతూ ఉన్నాయి, గోర్ ఒక వైపు నుండి అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాడు. ఇకప్పుడు థోర్ ఇదంతా చూసి ఇలా అంటున్నాడు, నేను ఈ రోజు ఇదంతా కాపాడలేను అని అనుకుంటున్నాను, కానీ నేను ఎలాగైనా సరే ఈ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి అని అనుకుంటున్నాను, నేను యూనివర్స్ లో చిన్న పార్ట్నైనా కూడా ఖచ్చితంగా కాపాడతాను. కానీ అప్పుడే థండర్ గాడ్ థోర్ ఏదో చూసి షాక్ అవుతున్నాడు. అప్పుడు అతను ఇలా అంటున్నాడు, బై ది గాడ్ ఆఫ్ ఆల్ ఏజెస్, అసలు ఇదేంటి. ఇకప్పుడే మనం చూస్తున్నాం గోర్ ఇప్పుడు తన ఫుల్ పవర్ ని యూజ్ చేసి నెక్రో యూనివర్స్ ఫామ్ లోకి వచ్చాడు. దీని అర్థం యూనివర్స్ లో ఉండే డార్క్నెస్ మొత్తం కూడా ఆల్ బ్లాక్ యొక్క పవర్ లోకి వచ్చింది. ఇప్పుడు గోర్ అంటాడు, హా లిటిల్ కింగ్, ఇక ఇప్పుడు రా, వెల్కమ్ టు ఆల్ బ్లాక్ నెక్రోవర్స్. ఇక అప్పుడే నెక్రోవర్స్ ను చూసి లాస్ట్ కింగ్ ఆఫ్ థోర్ అలాగే ఓల్డ్ గాడ్స్ ఇలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అసలు మేము దీన్ని చంపాలా మొత్తం ఈ యూనివర్స్ మొత్తాన్ని. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, థండర్ గాడ్ థోర్ మొత్తానికి మొత్తం యూనివర్స్ మొత్తాన్ని ఓడిస్తాడా లేదా, అసలు ఏం జరిగింది, నెక్రోవర్స్ ఫామ్ లో ఉన్న గోర్ ఏం చేయబోతున్నాడు, ఓల్డ్ గాడ్స్ అందరినీ కూడా బంధించాడా లేక అంతం చేశాడా, అసలు నెక్రోసోడ్ అంత పవర్ఫుల్ గా ఎలా మారింది. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం గోర్ ఇప్పుడు తన ఫుల్ పవర్ ని యూజ్ చేసి నెక్రో యూనివర్స్ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు థోర్ అలాగే అతని గ్రాండ్ డాటర్స్ మిగతా ఇండిగర్ గాడ్స్ అంతా కూడా గోర్ ని ఆపడానికి ఏం చేయబోతున్నారు, వీళ్ళంతా నెక్రో యూనివర్స్ ఫామ్ లో ఉన్న గోర్ ని ఆపగలిగారా, అసలు ఏం జరిగింది అనేది ఇవాళ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు కనుక మన ప్రీవియస్ ఎపిసోడ్స్ కనుక చూడకుండా ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేటివి ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియోస్ అనేటివి చూడండి, అప్పుడే మీకు ఈ స్టోరీ అనేది కంప్లీట్ గా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు థోర్ నెక్రోవర్స్ ఎదురుగా ఉన్నాడు, ఇక ఈ రోజే ఈ ప్రపంచం మొత్తం అంతం కాబోతుంది. నెక్రోవర్స్ థండర్ గాడ్ ని ఫిజికల్ గా అలాగే మెంటల్ గా కూడా అతన్ని టెన్షన్ లోకి పంపించింది. ఎలాగైతే ఒక మనిషి భయంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడో ఇప్పుడు థోర్ కూడా అదే విధంగా మారుతున్నాడు.
ఇప్పుడు థోర్ తనలో ఉన్న ఫుల్ పవర్ ని యూజ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు థోర్ ఓడిన్ సోర్డ్ తో ఆల్ బ్లాక్ ని కట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ సౌండ్ వినబడుతుంది. మియాలీర్ ఒకే ఒక అటాక్ తో ఒక పెద్ద ప్లానెట్ ని నాశనం చేస్తుంది. ఇప్పుడు థోర్ లోపల సీల్ ఫోర్స్ ఆఫ్ ఆల్ వెల్ ఉంది. ఇప్పుడు ఆ పవర్ తో ఒక హ్యామర్ తీసుకెళ్తూ ఉంది. ఆ ఫోర్స్ లో ఉన్న హ్యామర్ ని వెత్తడం అంటే చాలా కష్టమైన విషయం. ఇక ఇతనే థోర్, యాస్గార్డ్ కి ఆల్ ఫాదర్. ఇక ఇప్పుడే థోర్ కి మరొక పేరు కూడా వస్తుంది, అదే రాగ్నారాక్. ఇక యూనివర్స్ మొత్తంలో కూడా ఒక విషయమే కనబడుతుంది, అదే రాగ్నారాక్ మొదలు కాబోతుంది అని. ఇక రాగ్నారాక్ ఈవెంట్ ని మొదలు పెట్టేది మరెవరో కాదు, అతనే మన థోర్. థోర్ యూనివర్స్ ని కాపాడడానికి చాలా ట్రై చేస్తున్నాడు, కానీ అలాంటి థోర్ ఇప్పుడు ఆ యూనివర్స్ ని నాశనం చేస్తూ ఉన్నాడు. థోర్ లోపల ఉన్న టండర్ మొత్తాన్ని గోర్ని ఆపడానికి యూజ్ చేస్తున్నాడు. కానీ ఆల్ బ్లాక్ యొక్క పవర్ నాలుగు వైపులా వ్యాపించింది. కానీ థోర్ తన టండర్ పవర్ తో గోర్ని ఎంతసేపటి వరకు అడ్డుకోగలడు? ఇక అప్పుడే గోర్ అంటాడు, గాడ్ ఆఫ్ టండర్, నువ్వు నన్ను ఆపలేవు, ఎందుకంటే ఇప్పుడు నేనే ఈ యూనివర్స్ మొత్తాన్ని. ఇప్పుడు థోర్ ప్లానెట్స్ మధ్య ఇరుక్కొని పోయాడు. ఇప్పుడు థోర్ ఆ ప్లానెట్స్ నుండి విడిపించుకోవడానికి తన ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేస్తున్నాడు. మరోవైపు థోర్ కింద ఒక పెద్ద బ్లాక్ హోల్ ఏర్పడింది. ఆ బ్లాక్ హోల్ థోర్ ని తన లోపలికి లాగేసుకుంటూ ఉంది. ఇప్పుడు గోర్ అంటున్నాడు, థోర్ ఇప్పుడు నేను సూపర్ గ్లాస్టర్స్ ని, కాన్సోలెన్సెస్, డార్క్ నెబులాస్, గ్యాలక్సీస్ ఇవన్నీ కూడా నా చేతి వేళ్ళు. ఇక ఈ బ్లాక్ హోల్ నా కడుపు. థోర్ ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది, నా ఆకలికి నువ్వు బలి కాబోతున్నావు, నేను ఇప్పుడు నిన్ను తినేస్తాను. ఇప్పుడు నువ్వు ఈ యూనివర్స్ ని కాపాడాలి అని ట్రై చేస్తున్నావు, కానీ ఇదే యూనివర్స్ నిన్ను తినేయబోతుంది. నేను ఇదంతా కూడా మార్చేశాను థోర్. ఇక ఈ యూనివర్స్ లో దేవుళ్ళ యొక్క క్రియేషన్ అనేది ఉండదు. ఇక ఈ యూనివర్స్ లో ఎవరి కూడా చనిపోయి మళ్ళీ బ్రతకరు. ఇక ఈ యూనివర్స్ లో దేవుళ్ళు అనే వాళ్ళే ఉండరు. వింటున్నావా థోర్, ఈ మాటలు వినడానికి నాకు చాలా బాగుంది. ఇకప్పుడే లోకి ట్రూత్ బెస్ట్ మ్యాన్ కూర్చొని ఓడిన్ సోర్డ్ ని పట్టుకుని ఆ ప్లేస్ కు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు లోకి వస్తూనే ఇలా అంటున్నాడు, సారీ గోర్, ఇప్పుడు నీ లొల్లి గనక అయిపోతే మన ఇద్దరం ఒకసారి మాట్లాడుకుందామా? ఇప్పుడు లోకికి ఒక చెయ్యి కట్ అయిపోయింది, అయినా కూడా గోర్ పైన అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు గోర్ అంటున్నాడు, లోకి నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాలి అని అనుకున్నాను, ఎందుకంటే నువ్వు ఈ యూనివర్స్ యొక్క డిస్ట్రక్షన్ చూడాలి అని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను చంపడం తప్పేలా లేదు. అప్పుడు లోకి ఇలా చెప్తున్నాడు, అసలు జరగని విషయాల గురించి ఎందుకు చెప్తావు గోర్ అని. ఇక అప్పుడే గోర్ తన దగ్గరుండే నెక్రో సోర్డ్ పవర్ తో లోకి పైన అటాక్ చేస్తున్నాడు. ఇక నెక్రో పవర్ వచ్చేసరికి లోకిని బంధిస్తుంది. ఇప్పుడు గోర్ ఇలా అంటున్నాడు, లోకి నువ్వు చేసిన తప్పులు ఎంతగా పెరిగిపోయాయి అంటే వాటి గురించి నేను ఇప్పుడు చెప్పలేను. ఇక నువ్వు నా జడ్జిమెంట్ విను, నేను ఈరోజు నిన్ను చంపేయబోతున్నాను. ఇక ఇప్పుడు ఓడిన్ స్వార్డ్ లోకి చేతి నుండి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు లోకి తన్ను తాను కాపాడుకోవడానికి అతని దగ్గర గాడ్ ఆఫ్ మిస్చీఫ్ కూడా లేదు. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, గోర్ ఇది నా ఫాదర్ యొక్క స్వార్డ్, దీన్ని నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను. అసలు నీకు ఈ విషయం తెలుసా, నేను నిన్ను ఓడించడానికి నాకు చేతులు అలాగే వెపన్స్ అస్సలు అవసరం లేదు, నాకు ఈ గోర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నాకు నిన్ను ఓడించడానికి కావాల్సింది కేవలం కొన్ని మాటలు, నిన్ను ఓడించడానికి నాకు మాటలుంటే సరిపోతాయి. ఇలా లోకి తన మనసు లోపల దాచుకున్నదంతా కూడా గోర్తో చెప్పేస్తున్నాడు. ఇక అది కూడా థోర్ కి సంబంధించిన విషయం గురించి. మరోపక్క థోర్ తను బ్లాక్ హోల్ లోపలికి పడిపోతూ ఉన్నాడు. ఆ బ్లాక్ హోల్ గ్రావిటీ పుల్ ముందు ఎవరు కూడా ఏమి చేయలేకపోతున్నారు. ఇక టండర్ గోడ్ మాత్రం ఏం చేయగలడు. మరోపక్క లోకి గోర్తో ఇలా అంటున్నాడు, థోర్ కొన్ని మిలియన్ ఇయర్స్ నుండి డీమన్స్ తో ఫైట్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఆ డీమన్స్ అందరితో ఫైట్ చేయడానికి థోర్ వెళ్ళలేదు, ఎందుకంటే ఆ డీమన్స్ అన్నీ కూడా థోర్ లోపలే ఉన్నాయి. ఎందుకంటే మా ఫాదర్ అతని పైన పెట్టుకున్న నమ్మకం, వాటి కోసం థోర్ పడిన స్ట్రగుల్స్, అతని లోపల ఉన్న హోప్ అలాగే అతని ఫెయిల్యూర్స్, ఇక అతను ప్రేమించిన వాళ్ళంతా కూడా పోయారు. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ అతను మియాలీని లిఫ్ట్ చేయడానికి వర్తీ అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక థోర్ ప్లేస్ లో ఇంకెవరైనా కనుకున్నుంటే వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళు. గోర్ అందరు దేవుళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఈ థోర్ ఫైట్ చేస్తాడు, ఎందుకంటే తన హ్యామర్ మియాల్ని ఓడిపోయినా కూడా థోర్ ఫైట్ చేస్తాడు. థోర్ ఎప్పుడూ అనుకునేవాడు ఏదో ఒక రోజు అతని లోపల ఉండే డీమన్స్ అందరినీ ఓడిస్తాడు అని,
కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు అతను అర్థం చేసుకున్నాడు అని ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళు దేవుళ్ళైనా కానీ మనుషులైనా కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ లోపల ఉండే డీమన్స్ నుండి వాళ్ళు ఎప్పుడూ కూడా ఫ్రీ కాలేరు ఎందుకంటే వాటితోనే వాళ్ళు బ్రతకడం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక రోజు నీ రేస్తో నీ ఫుల్ పవర్ని చూపించగలవు ఇలా చెప్పిన తర్వాత లోకి సైలెంట్గా అయిపోయాడు కానీ అప్పుడే ఆ ప్లేస్లో ఏదో జరిగింది యూనివర్స్ మొత్తం కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది దీని అర్థం ఏదో ఆ ప్లేస్లో పెద్దగా జరగబోతుంది అని ఇప్పుడు ఆ ప్లేస్లో గోర్ చూడడానికి అస్సలు కనబడడం లేదు అసలు ఇలా ఎలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా తోర్ లోపల ఉండే సాడ్నెస్ ఇప్పుడు టండర్ గాడ్ ఏడుస్తూ ఉన్నాడు ఇక అతనికి లోకి మాట్లాడిన మాటలన్నీ కూడా వినపడ్డాయి ఈ రోజు అతనికి అర్థమైంది లోకి అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఇప్పుడు తోర్ అంటున్నాడు ఫాదర్ మీరెప్పుడు కూడా చెప్తూ ఉన్నది కరెక్టే నేనెప్పుడు కూడా స్ట్రాంగ్ కాదు నేను ఒక యూజ్లెస్ ఐఎమ్ నాట్ గాడ్ ఎనఫ్ ఫాదర్ ఇక నాకు తెలుసు ఈ హ్యామర్ స్పిరిట్ అలాగే టండర్ వాటి గురించి మీరెప్పుడు కూడా నాతో చెప్పలేదు అసలు మీరెప్పుడు నాకు చెప్పలేదు అసలు నేను ఎవరిని నేను వీటికి అర్హుణ్ణి కాదా ఫాదర్ మీరు అసలు నాకు ఎందుకని చెప్పలేదు వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ టండర్ ఫ్రెండ్స్ తోర్ ఇలా చెప్పిన వెంటనే తోర్ బాడీ నుండి ఒక పెద్ద టండర్ స్ట్రైక్ అనేది వస్తుంది ఇక ఆ టండర్ మొత్తం యూనివర్స్ ని అలాగే బ్లాక్ హోల్స్ ని ప్లానెట్స్ ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉంది తోర్ పవర్ వల్ల మొత్తం గ్యాలక్సీ స్టార్స్ అలాగే ప్లానెట్స్ మొత్తం కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి ఇక ఈ పవర్ మొత్తం కూడా తోర్ యొక్క సాడ్నెస్ నుండి బయటకు వస్తూ ఉంది ఇప్పుడు ఆ స్ట్రామ్ మొత్తం కూడా కాస్మోస్ ఫామ్ లోకి మారింది ఇక ఇప్పుడు ఆల్ ఫాదర్ తోర్ నుండి వచ్చిన ఇన్ఫినిటీ స్ట్రామ్ ఇన్ఫినిటీ పిల్లర్స్ ను కూడా నాశనం చేస్తుంది ఇక ఈ డీమన్స్ ని తోర్ ఇప్పటి వరకు తన లోపల కంట్రోల్ చేసుకుని దాచుకుని ఉన్నాడు కానీ మరోపక్క ఇదే టైంలో లోకి కూడా బ్రతికే ఉన్నాడు తను గోర్కి ఒక స్టోరీ చెప్తూ ఉన్నాడు తోర్ ఇప్పటి వరకు మా బ్రదర్ కాపాడిన టైం అలాగే తోర్ తన జీవితంలో చేసిన తప్పులు ఇక అతని విజయాలు వాటన్నిటినీ కూడా తోర్ ఈ సమయంలో యూజ్ చేయడం కోసమే ఎత్తిపెట్టుకుని ఉన్నాడు చరిత్రలో లోకి అనేవాడు ఒక చెడ్డవాడు కానీ అతని మనసులో తోర్ గురించి అన్నీ ఉన్నాయి ఇప్పుడు లోకి తోర్ గురించి మాట్లాడిన మాటలన్నీ కూడా యూనివర్స్ మొత్తం కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు చూసావా బ్రదర్ గోర్ ఈజ్ రైట్ ఇక ఇప్పుడు నువ్వు యూనివర్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసే అంత పవర్ని నీ లోపల దాచుకుని ఉన్నావు ఎందుకంటే బ్రదర్ నువ్వు ఒక టండర్ గాడ్వి కాబట్టి ఇక లోకి చెప్పిన ఈ లాస్ట్ మాటతోనే ఈ లోకం మొత్తం కూడా సైలెంట్గా మారిపోయింది ఇక కాసేపటి తర్వాత మనం చూస్తున్నాం ఆ ప్లేస్ మొత్తం కూడా సైలెంట్గా మారిపోయింది తోర్ ఇంకా గోర్ ఇద్దరు కూడా స్పేస్ లో ఫ్లో అవుతూ ఉన్నారు ఇక తోర్ గ్రాండ్ డాటర్స్ అతని దగ్గరకు వస్తున్నారు ఇక ఆ ప్లేస్ కు వచ్చిన తోర్ గ్రాండ్ డాటర్స్ లో ఒకరైన ఎట్లీ ఇలా అంటుంది తోతయ్య మీరిది చేసి చూపించారు అని అసలు తోర్ ఏం చేసి చూపించాడు అసలు స్పేస్ లో గోర్ అలాగే తోర్ ఇద్దరు కూడా ఎందుకు ఫ్లో అవుతున్నారు తోర్ అసలు ఏం చేశాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు అలా సజెస్ట్ చేశారు అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది మీరు వెంటనే వీడియోని చూడగలరు ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం తోర్ అలాగే గోర్లిద్దరూ కూడా స్పేస్లో ఫ్లో అవుతూ ఉన్నారు ఇక అప్పుడే ఆ ప్లేస్కి తోర్ గ్రాండ్ డాటర్స్ వస్తారు వాళ్ళలో ఒకరైన ఎట్లీ తోర్తో ఇలా అంటుంది తాతయ్య మీరు చేసి చూపించారు అని అసలు తోర్ ఏం చేశాడు అసలు ఏం జరిగింది అనేది ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ సిరీస్కి ఇదే లాస్ట్ ఎపిసోడ్ అని కూడా చెప్పాలి ఒకవేళ దీనికి ముందు మీరు కనుక ప్రీవియస్ ఎపిసోడ్స్ కనుక చూడకుండా ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా చూడండి
అప్పుడే నీకు ఈ థోర్ సిరీస్ మొత్తం కంప్లీట్ గా అర్థమవుతుంది గైస్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎట్లీ ఇలా అంటుంది, తాతయ్య మీరిది చేసి చూపించారు, మీరు గోర్ని ఓడించారు అని. చివరికి గోర్ బుచర్ చనిపోయాడు. అప్పుడు ఎల్సిఫ్ అంటుంది, క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఫ్రెండ్స్, థోర్ తన థండర్ పవర్ తో యూనివర్స్ యొక్క లైఫ్ ఫోర్స్ మొత్తాన్ని నాశనం చేశాడు. ఇక అందుకే యూనివర్స్ మొత్తం కూడా తొందరగా కొలాప్స్ అయి మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు ఫ్రీక్ ఇలా అంటుంది, తాతయ్య మీరు అసలు ఎందుకు కదలటం లేదు అని. ప్లీజ్ తాతయ్య ప్లీజ్ చనిపోవద్దు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు థోర్ అసలు కదలకుండా అలానే పడున్నాడు. ఇప్పుడు థోర్ చనిపోయి ఉంటాడా? మరోవైపు మిడ్గార్డ్ లో ఒక పర్సన్ ఇలా అంటున్నాడు, ఆ టండర్ ఈ ప్రపంచంలో ఉండే చీకటి మొత్తాన్ని కూడా తీసేసింది. ఇక మరోపక్క థోర్ కి ప్రేయర్ చేస్తూ ఉన్న వ్యక్తి ఇలా చెప్తున్నాడు, చూడబోతే మన ప్రేయర్ పనిచేసినట్టుంది, లోడ్ థోర్ మనల్ని కాపాడినట్టున్నారు. దీని అర్థం మన దేవుడు మళ్ళీ మనల్ని కాపాడారు. ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి ఇలా అంటున్నాడు, కానీ నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మనకు ఎందుకని మన సన్ కనబడడం లేదు. మరోవైపు లోకి టూత్ నేసర్ తో సన్ వైపు వెళ్తూ ఉన్నాడు, కానీ ఎందుకని. ఇక అప్పుడే అతను ఇలా అంటున్నాడు, కీప్ గోయింగ్ బాయ్, నువ్వు అలసిపోయావు కానీ ఇంకా కొంచెం దూరమే. నేను నీకు ముందుగానే చెప్పాను కదా, ఇంకా నేను నీకు ఒక ఆఖరి స్టోరీ చెప్పాలి అని. ఇది మన ఓల్డ్ సన్, ఇది ఇలాంటి అంతాన్ని ఎప్పుడు కూడా డిజర్వ్ చేయదు. లోకి ఇలా చెప్తూనే ఆ సన్ లోపలికి దూకేస్తాడు. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, నాకు అనిపిస్తుంది నేను ఇలాంటి అంతాన్ని డిజర్వ్ చేస్తాను అని. ఇప్పుడు లోకి తనకు తానుగా తన ప్రాణాలని సాక్రిఫైస్ చేస్తున్నాడు. కానీ లోకి ఎందుకు తన ప్రాణాలని సాక్రిఫైస్ చేస్తున్నాడు, ఇది ఎలాంటి ఎండ్? ఇప్పుడు మనకు మిడ్గార్డ్ ని చూపిస్తున్నారు కొన్ని రోజుల తర్వాత అని. కింగ్ థోర్ నెక్రో ఇన్ఫెక్షన్ మొత్తాన్ని అంతం చేసిన తర్వాత ఇక యూనివర్స్ లో చిన్న పార్ట్ మాత్రమే మిగిలింది. మిడ్గార్డ్ అనేది యాక్చువల్ గా యూనివర్స్ సెంటర్ లో ఉంటుంది. ఇక థోర్ బ్యాటిల్ ముగిసిన తర్వాత ఈ ప్రపంచంలో ఎలాంటి యాస్గార్డ్ లేదు, ఎలాంటి హెవెన్ కూడా లేదు. ఇక అందుకనే దేవుళ్ళంతా కూడా మిడ్గార్డ్ పైన మనుషులతోనే ఉంటున్నారు. మరోపక్క మనకు థోర్ ని చూపిస్తున్నారు. ఇప్పుడు థోర్ బాగానే ఉన్నాడు. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, థోర్ యొక్క చెయ్యి అలాగే అతని కన్ను రెండు కూడా తిరిగి వచ్చాయి. దీని అర్థం థోర్ మళ్ళీ థోర్ స్లీప్ లోకి వెళ్లి పైకి లేచాడు. థోర్ గోర్తో చేసిన బ్యాటిల్ వల్ల థోర్ బాడీ టోటల్ గా డ్యామేజ్ అయింది, కానీ ఇప్పుడు అతను రికవరీ అయ్యాడు. నిజం చెప్పాలి అంటే థోర్ ఈ కొత్త మిడ్గార్డ్ ని చూసి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ వెంటనే థోర్ బాధపడుతున్నాడు, అది కూడా తన తమ్ముడిని తలుచుకుని. ఎందుకంటే లోకి అందరినీ కాపాడడం కోసం తన్ని తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు. సన్ ది లాస్ట్ స్టార్, ఆ బ్యాటిల్ ముగిసిన తర్వాత మిగిలిన ఏకైక సన్. ఇక ఆ సన్ నే లోకి తన ప్రాణాలని సాక్రిఫైస్ చేసి మరీ కాపాడాడు. ఇంకా కొంతమంది ఇలా చెప్తున్నారు, ఒకవేళ మనం గనక ఫోకస్ చేస్తే లోకి తన చివరి మాటలు మనకు ఖచ్చితంగా వినబడతాయని. లోకి సోల్ ఇంకా ఆ సన్ లోపల కాలుతూనే ఉంటుంది. ఆ సోల్ అలా చేస్తే సన్ కి మళ్ళీ పవర్ తిరిగి ఇవ్వచ్చు అని. ఇక అది కూడా లోకి తన జీవితంలో చెప్పిన అబద్ధాలతో కాదు, తను చెప్పిన నిజాలతో. నిజమైన స్టోరీ ఇది. లోకి తన ప్రాణాలని సైతం సాక్రిఫైస్ చేసి లాస్ట్ సన్ ని కాపాడాడు, కానీ యూనివర్స్ మొత్తానికి పవర్ ఇవ్వడానికి ఏది మిగలలేదు. అప్పుడు ఫ్రీగ్ అంటుంది, తాతయ్య మనం ఏదైతే భయపడ్డామో అది మళ్ళీ జరుగుతుంది, మీరు గోర్ని అలాగే అతని నెక్రో వెపన్ ని డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది, దాన్ని చేశారు. ఈ ఫైట్ వల్ల కాస్మోస్ పిల్లర్స్ ఎక్కువగానే డ్యామేజ్ అయ్యాయి. ఇక ఇంక్లోబీ సన్స్ అన్ని కూడా వెళ్లిపోయాయి. ఇక మన దగ్గర యూనివర్స్ డిస్ట్రక్షన్ ఆపడానికి ఎలాంటిది లేదు. ఇక నెక్స్ట్ డే థోర్ మియాల్నీర్ పైన ఎంచాంట్మెంట్ వేస్తున్నాడు, అంటే ఒక మంత్రాన్ని వేస్తున్నాడు. ఇక అప్పుడే ఆ ప్లేస్ కి ఫ్రీగ్ వచ్చి థోర్తో ఇలా అంటుంది, తాతయ్య మీరు మమ్మల్ని పిలిచారా అని. ఆ పిల్లలు రండి, ఈ రోజు నేను మీకు ఒకటి చూపించాలి అని అనుకుంటున్నాను. ఈ రోజు మీరు ముగ్గురు మిమ్మల్ని వర్తి అని నిరూపించుకున్నారు. యూనివర్స్ లో దేవుళ్ళంతా కూడా ఓడిపోయినా కూడా మీరు నాకు అండగా నిలబడ్డారు. వేరే దేవుళ్ళు గనకైతే భయంతో పారిపోయి వెళ్లిపోతారు. ఈ రోజు నేను మీ ముగ్గురిని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నా ప్రియమైన గాడెస్ ఆఫ్ టండర్స్, ఈ రోజు మీకు మాత్రమే చెందవలసింది నేను మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇక ఇదే నా చివరి కోరిక. ఇలా చెప్పి థోర్ తన హ్యామర్ ని ఎర్త్ పైకి వదిలేస్తాడు. ఫ్రీగ్ షాక్ అయ్యి, తాతయ్య వెయిట్, మీరు చేసిన దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు థోర్ ఏడుస్తూ చెప్తున్నాడు, దీనికి అర్థం నేను మీకు వీట్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది పిల్లలు,
ఇప్పుడు థోర్ లాస్ట్ వర్డ్స్ మియల్నీర్ కోసమే. ఎందుకంటే థోర్ తన గ్రాండ్ డాటర్స్ ని గట్టిగా హగ్ చేసుకుని మరీ ఏడుస్తున్నాడు. ఇప్పుడు థండర్ గోడ్ చివరిసారి తన మదర్ ఎర్త్ ని చూడడానికి వెళ్తున్నాడు. అతను ప్రతి ఒక్క మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ప్రతి ఒక్క మనిషికి వివరంగా చెప్పాడు. ఇప్పుడు థోర్ మిడ్గార్డ్ ని చూస్తూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం థోర్ యొక్క జర్నీ మిడ్గార్డ్ పైన మొదలైంది కాబట్టి. ఒక మైటీ థోర్ గా, ఒక అవెంజర్ గా వర్టీ థోర్ ఎర్త్ ని టచ్ చేశాడు. ఆ తర్వాత థోర్ తన కాస్మిక్ షిప్ పైన కూర్చొని ఎంట్రోపీ వైపు వెళ్తున్నాడు. ఎక్కడైతే యూనివర్స్ కొలాప్స్ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్తున్నాడు. చెప్పాలంటే ఇదే ఎండ్ ఆఫ్ ది యూనివర్స్. ఇప్పుడు యూనివర్స్ లో ఎలాంటి దేవుడు కూడా లేడు. ఇన్ఫినిటీ పిల్లర్స్ ని పట్టుకొని ఇన్ఫినిటీ ఇయర్స్ వరకు వాటికి పవర్ ఇవ్వడానికి. ఇక ఇప్పుడే థోర్ ఇలా అంటున్నాడు, ఫాదర్ ఈ రోజు నాకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలిసాయి, అవేంటో ఈ రోజు నేను మీకు చూపిస్తాను. లెట్ మీ షో యూ యువర్ స్పిరిట్ ఆఫ్ థండర్ ఫాదర్, థోర్ ఇలా చెప్పి ఎంట్రోపీతో ఫైట్ చేయడానికి వెళ్ళాడు. ఇలా థోర్ అనంత కాలం వరకు యూనివర్స్ కి పవర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇక నాకు కూడా ఈ స్టోరీతోనే తెలిసింది, యూనివర్స్ లో ఉండే దేవుళ్ళందరిలో కల్లా థోర్ మాత్రమే మోస్ట్ పవర్ఫుల్ అని అనుకుంటున్నా. కానీ ఈ విషయం ఇప్పటి వరకు థోర్ కి అస్సలు తెలియదు. థోర్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఇలా అనేవాళ్ళు. థోర్ ఎప్పుడూ కూడా థండర్ ని చూసి భయపడేవాడు. ఎప్పుడు థండర్ వచ్చినా కూడా థోర్ ఏడ్చేవాడు. కానీ ఓడిన్ దాన్ని చూసి చాలా కోప్పడేవాడు. దీని వల్ల ఓడిన్ ఒకసారి యాస్గార్డ్ హాల్స్ నుండి థోర్ ని బయటికి పంపించాడు. ఇక యాస్గార్డ్ లో ఉండే వాళ్ళందరికీ చెప్పాడు ఎవరూ కూడా థోర్ కి షెల్టర్ ఇవ్వకూడదు అని. కానీ ఆ రోజు రాత్రి మాత్రం థండర్ చాలా భయంకరంగా గర్జించింది. ఆ రోజు వచ్చిన ఆ థండర్ ఒక ఫియరెస్ట్ థండర్. ఆ రోజు వచ్చిన ఆ థండర్ ని యాస్గార్డ్ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకుని ఉన్నారు. ఇక నెక్స్ట్ డే చిన్న థోర్ మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ ఆ రోజు నుండి థోర్ థండర్ ని చూసి అస్సలు ఏడవలేదు. అసలు నిజం చెప్పాలి అంటే ఆ థండర్స్ మొత్తం కూడా ఫేక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓడిన్ కి అస్సలు తెలియదు థోర్ థండర్ ని చూసి ఏడవడం లేదు, థోర్ ఏడిస్తేనే థండర్ వస్తుంది అనే విషయం. ఇక థోర్ ఫస్ట్ వర్డ్ థండర్ తోనే వచ్చింది. ఇక తన చివరి అక్షరం కూడా థండరే. ఇక దీని తర్వాత థోర్ అనంత కాలం వరకు ఎంట్రోపీని ఆపుతూనే ఉన్నాడు. ఎంట్రోపీ అంటే యూనివర్స్ డిస్ట్రక్షన్ ని ఆపుతూనే ఉన్నాడు అని వస్తుంది గైస్. ప్రతిరోజు రాత్రి థండర్ మిడ్గార్డ్ లో వినిపిస్తూనే ఉంది. ఇక అప్పుడే మిడ్గార్డ్ లో ఒక పిల్లవాడు వాళ్ళ ఫాదర్ ని ఇలా అడుగుతున్నాడు, ఫాదర్ అసలు ఇది ఎలాంటి సౌండ్ అని. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఇలా చెప్తాడు, పిల్లలు మీరు అసలు భయపడద్దు, ఇది థండర్. ఇక ఈ థండర్ మన ప్రియమైన దేవుడి యొక్క సౌండ్. ఇక దీంతోనే మనకు తెలుస్తుంది ఆయన ఇంకా ఆ ప్లేస్ లో డార్క్నెస్ తో ఫైట్ చేస్తూనే ఉన్నాడు అని. వినండి పిల్లలు, ఈ రోజు నేను మీకు మైటీయెస్ట్ గాడ్ గురించి చెప్తాను. లెట్ మీ టెల్ యూ స్టోరీ అబౌట్ థోర్. ఇలా చెప్పడంతోనే స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ అనేది కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు గనక ఈ స్టోరీ గనక మీకు అర్థం అవ్వకుండా ఉంటే మీరు థోర్ సిరీస్ మొత్తం చూడాల్సి ఉంటుంది. మీరు థోర్ సిరీస్ మొత్తం చూడాలి అంటే ముందు మీరు కాస్మిక్ కింగ్ థోర్ తో స్టార్ట్ చేసి రూయిన్ కింగ్ థోర్ మొత్తం సిరీస్ చూడాలి. ఆ తర్వాతే మీకు స్టోరీ అనేది కంప్లీట్ గా అర్థమవుతుంది. ఈ స్టోరీస్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ అనేటివి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకవేళ మీకు అలా చూడడం ఇష్టం లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ లో రూయిన్ కింగ్ థోర్, కాస్మిక్ కింగ్ థోర్ అని సెర్చ్ చేయండి. మీకు ప్లేలిస్ట్ లో ఆ రెండు సిరీస్ కి సంబంధించిన లింక్స్ అనేటివి వస్తాయి. అక్కడ నుండి వీడియోస్ అనేటివి కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు ఈ థోర్ సిరీస్ అనేది కంప్లీట్ గా అర్థమవుతుంది. అప్పుడే మీకు థోర్ ఎందుకు అంత పవర్ఫుల్ అనే విషయం తెలుస్తుంది. ఇక దీంతో ఓల్డ్ కింగ్ థోర్, రూయిన్ కింగ్ థోర్, కాస్మిక్ కింగ్ థోర్ స్టోరీస్ అనేటివి ఎండ్ అయ్యాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి. అలా సజెస్ట్ చేశారు అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది గైస్. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. మీరు వెంటనే వీడియో అనేది చూడగలరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.